సంబరాలలోనే చిందులేసి ఆడే పండగొచ్చినంది. ఈ కావళి మన జీవితాలలోనే వెలుగు నింపు పండగరా. ఆ నింజిలోన మెరిసే తారలన్నీ భూమిపై వెలిగిపోవు వేడుకరా. దివాళి సంబరాలు నిన్నలు తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్. అందరూ చక్కగా ఫోన్ చేసి వచ్చేసారా? ఇంకా రావాల్సిన వాళ్ళందరినీ కూడా కార్యక్రమం మొదలు పెట్టబోతున్నామండి. అందరినీ వచ్చి ఆసీనులు అవ్వవలసిందిగా కోరుకుంటున్నాను. దయచేసి అందరూ సెటిల్ అయిపోతే ఆర్టిస్టులు రెడీగా ఉన్నారు, కార్యక్రమాన్ని మొదలు పెడదాము. ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం వారు నిర్వహిస్తున్న దీపావళి వేడుకల కార్యక్రమంలో రెండవ విభాగానికి విచ్చేసిన పెద్దలకు, తల్లిదండ్రులు ఓపిగ్గా మధ్యాహ్నం నుంచి కూర్చొని ఇప్పటివరకు కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తున్న ప్రతి తల్లిదండ్రులకు, విచ్చేసిన స్పాన్సర్స్కు, మా చిన్నారులు వాళ్ళ ప్రోగ్రాంలన్నీ అయిపోయి చాలా ఉత్సాహంగా భోంచేసి వచ్చి ఇప్పుడు రాబోయే కార్యక్రమాన్ని ఎలా ఎంజాయ్ చేయాలి, ఫ్రెండ్స్ అందరితో ఎలా కబుర్లు చెప్పుకోవాలంటూ సంసిద్ధంగా ఉన్న మా చిన్నారులందరికీ పేరు పేరున దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ కార్యక్రమానికి ఆత్మీయ ఆహ్వానం పలుకుతున్నాను. మనకి మన భారతీయ సంప్రదాయంలోనే పండుగలకి చాలా ప్రత్యేకత ఉంది. మనం ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి నివసిస్తున్నప్పటికీ చూస్తే సంవత్సరం చివరలో వచ్చే రెండు పండుగల కోసం సంవత్సరం అంతా ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటిది మనకి నెల తిరగకుండానే ఇంకో పండుగ రెడీగా ఉంటుంది. అయినా కానీ ఎంతో ఉత్సాహంగా ఏ పండక్కి ఏ పూజ చేయాలి, ఏంటి విధి విధానాలు, ఇల్లు పూజలు తుడుపుకోవడం దగ్గర నుంచి ఎక్కడో మూలం దాల్చుకున్న ఇత్తడి పిందెలు, ఇత్తడి బిందెల్ని దుమ్ము దులిపి చింతపండుతో కడిగి మళ్ళీ భద్రంగా అతకెక్కించేంత ఓపిక, సంస్కారం, దాని వెనుక ప్రతి పెద్దవాళ్ళు ఏం చెబితే మంచిది, అమ్మ ఇలా చేయండి, బూజులు తులుపుకోండి, ఇలా కడుక్కోండి, ఇలా పెట్టుకోండి, ఇలా పూజ చేసుకోండి అని ఎప్పుడో తరతరాల వెనుక చెప్పినప్పటికీ ఈ తరం వరకు నిజంగా గొప్పతనం ఏంటంటే ఈ తరం ఈ దేశం వరకు వచ్చి ఎన్నో వేల మైళ్ళ నుంచి, భారతదేశం నుంచి ఇక్కడికి వచ్చేసినా కానీ మనం ఆ సంప్రదాయాలని నిజంగా పాటిస్తున్న భారతీయులైన మనందరం కూడా చాలా సగర్వపడాలి. ఒక్కసారి భారతదేశాన్ని గుర్తు తెచ్చుకొని ఈ పండుగను ఇంత కళకళలాడేలాగా ఈ కార్యక్రమాన్ని శుభప్రదం చేస్తున్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరూ దయచేసి వారి వారి సీట్లలో కూర్చుని కొంచెం సైలెంట్గా ఉంటే మనం ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసేద్దాం. మరి ఎన్ని పండుగలు ఉన్నా కానీ దీపావళి పండుగ అంటే చాలా ప్రత్యేకత. ఇంతకుముందు బాంబులు కాల్చుకునే అవకాశం, టపాకాయలు కాల్చుకునే అవకాశం ఎక్కడో గుట్టుగా అసలు దొరికేవి కాదు. అలాంటిది దొరకడం మొదలు పెట్టాక కూడా కాల్చొచ్చో లేదో, అయినా సరే కొనుక్కొని తెచ్చుకుంటే కూడా ఒక తృప్తి అని కొనుక్కొని ఎంతో ఇష్టంగా దాచుకొని కూడా సంతృప్తి పడిన రోజుల నుంచి ఈరోజు ధైర్యంగా మనల్ని ఏమీ చేయరు. ఆల్రెడీ పోలీస్ బాబాయికి తెలుసు టపాకాయలు అంటే తెలుసు, మనం కాల్చుకుంటామని తెలుసు, ఏం పర్వాలేదు కాల్చుకోవచ్చు అనే ధైర్యంగా వీధుల్లో కూడా ప్రతి ఒక్కరూ కాల్చుకునే రోజుల వరకు వచ్చాం మనం.
గర్వించదగలసిన రోజు కూడా సంతోషంగా మీ జీవితాల్లో వెలుగులు నిండాలని, ఆ మహాలక్ష్మి కృపక కృపతో సంతోషంగా ఉండాలని, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖ సంపదలతో ఎంతో సంతోషంగా ఉండాలని మా ఆర్గనైజేషన్ ట్యాంటెక్స్ ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం వారి తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఆద్యంతము ఉండి తిలకించి ఆనందించవలసిందిగా, ప్రోత్సహించవలసిందిగా కోరుకుంటూ కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ. చూస్తే ఈవినింగ్ ప్రోగ్రామ్ లో కూడా చాలా వెరైటీ ఉందండి. వాళ్ళు ఎంత క్రియేటివ్గా మన ఏరియాస్ గురించి తెలుసుకొని, మన విశేషాల గురించి తెలుసుకొని, అక్కడ కామెడీ మనకి ఇష్టంగా ఉంటుందో లేదో, మనం నవ్వగలుగుతామో లేదో అంటూ మన ఏరియాస్కి తగ్గట్టుగా అన్ని రకాల సన్నాహాలతో, ప్రయత్నాలతో, ప్రిపరేషన్స్తో ఆర్టిస్ట్ రెడీగా ఉన్నారు. భవీర్ రవి గారు, తర్వాత రవి గారు ఇద్దరూ కలిపి మనల్ని నవ్వించబోతున్నారు. అలాగే భవీర్ గారు మిమిక్రీతో మనల్ని ఎన్నో క్యారెక్టర్లు, మహేష్ బాబు గారిని అయితే ఆయన మురిపి అసలు ఎలా చేస్తున్నారంటే మళ్ళీ వేసేసారు అనుకుంటూ మహేష్ బాబు ఎన్ని డైలాగులు చెప్తున్నారు. ఉన్నంతలోనే కేసీఆర్ గారు వాయిస్, అంతలోనే చంద్రబాబు గారు వాయిస్, ఆ మేనరిజమ్స్, మేమైతే చాలా కడుపుప్పని అవుతున్నామండి. ఒక్కరోజు పరిచయం అయినా కానీ ఎంతో సంతోషంగా మమ్మల్ని అందరినీ నవ్విస్తున్నారు, మిమ్మల్ని నవ్వించడానికి రెడీగా ఉన్నారు. మరి వాళ్ళని ఉడికించడానికి శ్యామల గారు కూడా రెడీగా ఉన్నారు. వీళ్ళందరికీ తగ్గమంటూ మన లోకల్ టాలెంట్ కూడా రెడీగా ఉన్నారు. ఈ లోకల్ టాలెంట్ గురించి చెప్పాలంటే పొద్దు నుంచి చేస్తున్నారు. కొన్ని ఐటమ్లు మేము ప్రత్యేకంగా ఈ ఆర్టిస్టుల మధ్యలో పెట్టామండి. ఇంకా ఎన్నో పెట్టొచ్చు, సమయాభావం వల్ల కొన్నిటిని పెట్టగలిగాము. హోప్ యూ లైక్ దెమ్ టు. నెక్స్ట్, మన భారతీయ సంస్కృతిలో శాస్త్రీయ నృత్యానికి, సంగీతానికి ఎంతో విశిష్టత. అది మనకున్న అపురూపమైన, అమూల్యమైన విద్య. మరి ఈరోజు లోకల్ టాలెంట్ నుంచి 3 మంచి ఐటమ్లు, మిగిలిన మంచివి కాదని కాదండి, వాటికి ఉన్న విశిష్టత, వాటి వెనక ఉన్న ప్రిపరేషను, ఆ కాన్సెప్ట్, క్రియేటివిటీని పట్టుకొని 3 శాస్త్రీయ నృత్యాలను మీ ముందు ప్రదర్శించబోతున్నాం. మీరు చాలా చక్కగా ఆనందిస్తారని మనస్ఫూర్తిగా విశ్వసిస్తూ ఈ కార్యక్రమంలోకి వెళ్ళిపోతూ, మొదటిగా చాలా చిన్నగా ఉంది రామచంద్రాయ గోవిందాశ్రిత గోకుల బృంద అనే శాస్త్రీయ నృత్యం రాబోతోంది. కళ్యాణి ఆవుల గారు కొరియోగ్రఫీ చేసిన ఈ ఐటమ్ని తప్పకుండా తిలకించి ఆనందించండి. ధన్యవాదాలు. Govinda
Sahasranama
వెళ్ళి వస్తున్నారండి, వారికి కొంచెం అలసట తీసుకునే అవకాశం పోతే మనందరం ఇంత సంతోషంగా ఇక్కడ ఈ పండుగ వాతావరణం ఉన్నప్పటికీ కూడా అనుకోకుండా అకస్మాత్తుగా ప్యారిస్లో జరిగినటువంటి దారుణమైన హింసాకాండ మరణకాండకు గురైన ఎంతోమంది ప్రాణాలకు వారి కుటుంబాలకు శాంతి జరగాలని మనందరం కూడా ఒక్క నిమిషం పాటు మౌనం పాటిద్దాం. ఆడిటోరియంలో ఒక్కసారి లైట్ ఆన్ చేయండి ప్లీజ్. ఆడిటోరియం లైట్స్ ప్లీజ్. సరే, చాలా కష్టం ఇలాంటి మూడ్లోంచి మళ్ళీ రెగ్యులర్ మూడ్లోకి వెళ్ళడానికి. కాకపోతే మానవ మాత్రులుగా మనుషులంగా మనం చేయవలసింది కొంతే చేయగలుగుతాం. కాలం ప్రవాహంతో పాటు మనం ముందుకు వెళ్ళవలసిందే, అన్నీ మర్చిపోవలసిందే. కాలమే అన్నిటికీ జవాబిస్తుంది. మరి మనం కార్యక్రమంలో ముందుకి కొనసాగుదాం. మీరందరూ ఆల్రెడీ అడిగేశారు నన్ను, శ్యామలా గారు వెళ్ళిపోయారా అన్నారు. మిమ్మల్ని అందరినీ రమ్మని చెప్పి వారు ఉన్నారని మేము ధైర్యంగా వెబ్సైట్లోనూ ఫేస్బుక్లోనూ చాలా కష్టపడి పబ్లిష్ చేస్తుంటే మీరందరూ విచ్చేయగా వారిని ఎలా పంపించగలుగుతాం, పంపిస్తే మీరు ఊరుకుంటారా? లేదండి, వారు చాలా రెడీగా మీ అందరినీ కలవడానికి ఉత్సాహంగా ఉన్నారు. మధ్యాహ్నం కూడా వచ్చి శ్యామల లోకల్ ప్రోగ్రామ్కి మంచి యాంకరింగ్ చేసి సరదాగా అందరినీ ఎంకరేజ్ చేసి వాళ్ళతో ఆటలాడిస్తూ ఎంతో మంచిగా కార్యక్రమాన్ని సమాప్తం చేశాము. మరి ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు సాయంత్రం నుంచి పొద్దున్న నుండి చూడకుండా ఇప్పుడే వచ్చిన మీ అందరికీ రెండు మాటల్లో శ్యామల గురించి చెప్పాలి అంటే, చలాకీ పిల్ల, చిలిపి పిల్ల, మన మాటల తుపాకీ శ్యామల. లక్ష్మీ రావే మన ఇంటికి అంటూ పిలిచే శ్యామల ఈరోజు మన ఇంటికి వచ్చేసింది. మరి ఆహ్వానిద్దామా? చప్పట్లు ప్లీజ్. వెల్కమ్ శ్యామల ఆన్ టు ద స్టేజ్. Step please. Energy from the time she is entering until the closing of the event, she is going to rock and make you feel happy and homely. Here you go Shyamala, the all dias, and we are here to enjoy you. Thank you so much. Hi, good evening. మధ్యాహ్నం కలిసిన వాళ్ళు మరొక్కసారి హాయ్ని తీసుకోండి, ఇప్పుడే కలిసిన వాళ్ళు కొత్తగా స్వీకరించండి. హాయ్, దిస్ ఇస్ శ్యామల అండ్ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. కనీసం రిటర్న్లో థ్యాంక్ యూ కూడా చెప్పరా మీ ఊళ్ళో? థ్యాంక్స్, కనీసం అడిగాకైనా చెప్పారు. యాక్చువల్లీ ఫుడ్ తిన్నారా అందరూ? బాగుందా? ఏంటి ఐటమ్స్ ఏం బాగున్నాయి చెప్పండి. వినిపించింది గోంగూర పచ్చడి బాగుంది. ఇంకేం బాగున్నాయి? ఓకే, ఇంకా అది అన్నం కూడా బాగుండారు. ఎవరు ఉండారో కానీ అసలు బెస్ట్ కుక్ అవార్డు ఇవ్వాలి అన్నం వండిన అతనికి. సో అలా మొత్తానికి అందరం బాగా బోన్ చేసేసాం కాబట్టి ఇప్పుడు కంటిన్యూగా ప్రోగ్రామ్లు చూసేద్దాము. నాతో పాటు ఇంకా ఇక్కడ లోకల్ టాలెంట్స్ కొంతమంది, ఇండియా నుంచి వచ్చిన ఆర్టిస్టులు కొంతమంది, అందరూ వెయిట్ చేస్తున్నారు. కాకపోతే నేను మధ్యాహ్నం కొంతమందిని చూశాను, చప్పట్లు కొట్టడంలో కొంచెం అంటే ఒక అడుగు వెనక్కబడి ఉన్నారు. ఒక్కసారి మీ అందరికీ వార్మప్ చేయించేస్తాను. నేను వార్మప్ చేయించేస్తే మీకు తర్వాత మెయిన్ స్ట్రీమ్ అర్థమైపోతుంది. ఒక్కసారి లైట్స్ వేయగలరా ఆడియన్స్ మీద, ఇఫ్ యూ డోంట్ మైండ్ ప్లీజ్. ఓకే, నేను మొత్తం మీకు జస్ట్ ఇప్పుడు 5 స్టెప్పులు నేర్పిస్తాను. 5 స్టెప్పులు మీరు చేస్తే ఈ ఈవెంట్ అంతా కూడా మీరు కూడా ఇందులో పార్టిసిపేట్ చేసినట్టే, మీరు కూడా ఇందులో స్టేజ్ మీదకి వచ్చి డ్యాన్సులు పర్ఫార్మెన్స్లు చేసినట్టే. ఓకే, మరి మొదటి స్టెప్ నేర్చుకోవడానికి రెడీ అందరూ? రెడీ? ఓకే, అందరూ మీరు ఏం చేయాలంటే మీ కుడి చేతిని పైకి ఎత్తాలన్నమాట. అమ్మ లైట్లు అడిగాను, ఇంకెవరు వేయలేదు ప్లీజ్. కొంచెం అందరూ మీ రైట్ హ్యాండ్ పైకి లిఫ్ట్ చేయండి. అంటే ఎత్తని వాళ్ళు రైట్ హ్యాండ్ లేదనుకోవాలా నేను? ఎస్, ఓకే ఫైన్. అక్కడ ఎవరో ఫోన్ పట్టుకుని ఫోన్ చూసుకుంటున్నారు, నల్ల కోట్ వేసుకుని.
సార్ మీరు కూడా కొంచెం మీ కుడి చేతిని దయ్యించి పైకెత్తండి. థ్యాంక్ యూ. ఇప్పుడు ఫస్ట్ ఫింగర్ ఇలా లేపండి అందరూ. ఓకే, అందరూ ఇలా ఎలానండి. దిస్ ఈజ్ స్టెప్ నెంబర్ 1. ఓకే, ఈ స్టెప్లని మీరు చాలా సీక్రెట్గా ఉంచాలి. ఓకే, ఎక్కడ రివీల్ చేయకూడదు. తారా మాస్టర్ ప్రభుదేవ లాంటి వాళ్ళకి అసలు చెప్పకూడదు. స్టెప్ నెంబర్ 2, సెకండ్ ఫింగర్ మళ్ళీ అందరూ ఇలా ఎలాండవే అంతే. ఇప్పుడు స్టెప్ నెంబర్ 3 సేమ్. అరే వచ్చేసారు, ట్యూన్ అయిపోయారు మీరు అందరూ కూడా, వచ్చేసింది. 4, ఏ చేయండి, గురువును మించిన శిష్యులు బా. 5 స్టెప్ అంతే. సో ఇలా వార్మప్ చేసి మనం రెడీగా ఉన్నాం కాబట్టి ఇంకా మనం ఎంటర్టైన్మెంట్లో లేట్ చేయకుండా నెక్స్ట్ వాళ్ళని పిలిచేద్దాము. అండ్ ఇప్పుడు మీకు ఇంకొకటి విషయం చెప్పాలి. ఇక్కడ మీకోసం స్పెషల్గా సీట్లలోంచి కదలని వాళ్ళ కోసం కొన్ని గేమ్స్ డిజైన్ చేయబడడం జరిగింది. సో మీరు పార్టిసిపేట్ చేస్తే మీకు గిఫ్ట్లు కూడా ఇస్తాము. మధ్యాహ్నం కూడా కొంతమందికి ఇచ్చాము. ఇప్పుడు ఇంకొంతమందికి ఆ గిఫ్ట్స్ గెలుచుకునే ఛాన్స్. ఆ గిఫ్ట్స్ గేమ్స్ అవన్నీ కూడా చెప్పేస్తాను. అండ్ అలాగే తన్మయీ జ్యువెలర్స్ వాళ్ళు కూడా ఒక ఆక్షన్ కండక్ట్ చేస్తున్నారు. దీపావళి సందర్భంగా డిజైన్ చేసినటువంటి వెండి కుందుల్ని వాళ్ళు వేలం పాట పెట్టారు. వేలం పాడుకుని గెలుచుకోవచ్చు. ఇవి ఇవాళ మీకు వచ్చేటువంటి బెనిఫిట్లు ఈ షోకి వచ్చినందుకు. ఇంటికి తీసుకెళ్ళేవన్నమాట. సో ఇక్కడ చూసి ఆనందించే బెనిఫిట్స్ ఉన్నాయి. ఇక పిలిచేస్తున్నాను. నాతో పాటు ఇండియా నుంచి మీకోసం మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం కోసం ఇక్కడికి విచ్చేశారు. ఈయన గురించి చెప్పాలంటే TV9లో ఇక్కడ నాకు తెలిసి కొంచెం పెద్దవాళ్ళు అంకుల్స్ వీళ్ళందరూ బాగా చూస్తూ ఉంటారు. ఎవడి గోల వాడిదే అని చెప్పి ఒక ప్రోగ్రామ్ వస్తూ ఉంటుంది. పొలిటీషియన్స్ మనకు కనిపిస్తూ ఉంటారు, కానీ వాళ్ళ వాయిస్లు మాత్రం ఈయన వినిపిస్తూ ఉంటారు మనందరికీ కూడా. వాళ్ళే నిజంగా మాట్లాడుతున్నారేమో అన్నంత బాగా ఈయన ధ్వన్యనుకరణ చేస్తారు. అలాగే 25,000కి పైగా ప్రదర్శనలు ఇచ్చారు. అండ్ ఇంకా NTVలో నా వార్తలు నా ఇష్టం అంటూ కూడా ఈయన వస్తూ ఉంటారు. మరి ఇక్కడ ఆయన ఇష్టంగా మనందరికీ ఇష్టపడేలా ఏం చేయబోతున్నారో చూద్దాము. పిలిచేద్దాం ధ్వన్యనుకరణ చక్రవర్తి రవి భవరి గారిని మీ అందరి కరతాళంతో. ప్లీజ్ వెల్కమ్ హిమ్. మేము మీరు వస్తున్నప్పుడు పాట ఎందుకు పెట్టాము? మేము ఆ పాట వెనక పెట్టామా? మీరు రెండు స్టెప్లు వేసుకుంటూ వస్తారేమో అని పెట్టాము. మీరు మామూలుగా వెంకయ్య నాయుడు గారిలా నడుచుకుంటూ వచ్చేసి హాయ్ నమస్తే అంటే ఎలా? హౌ అహౌ అంటే ఈ మధ్య పొలిటికల్ సెటైర్లు చేసేసి రాజకీయ మార్కు మీద పడింది అనమాట. మీరు యాంకర్ కాబట్టి ఆ మ్యూజిక్ వచ్చినప్పుడు డ్యాన్స్ చేసుకుంటూ వెళ్ళాలనేటువంటి ఫీల్ మీకు ఉంటుంది. మాకు అలా ఉండదు. వాళ్ళందరిని చూసి భయం ఉంటుంది. ఏం చేయాలి, వాళ్ళు ఎక్కడున్నారో ఎవరు కనబడలా, వాళ్ళ ఫేస్లో ఫీలింగ్స్ ఏమన్నాయని మనకు తెలియదు. నేను అది తెలుసుకుందాం ఇంతకు నుంచి లైట్లో అడుక్కుంటున్నా, ఎవరు వేయట్లేదు అక్కడ. సో ఆ ఫీలింగ్స్ తెలియకపోతే ప్రదర్శన చేయడం అనేది చాలా కష్టం. గాయకుడు అంటే చుట్టూ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి కాబట్టి దాన్ని ఫాలో అయి పాడేస్తాడు, అద్భుతంగా పాడేస్తాడు. కానీ మిమిక్రీ ఆర్టిస్ట్కి ప్రతి ఒక్క ప్రేక్షకుడి హావభావాలు కావాలి. వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నారా, హ్యాపీగా లేకపోతే మనం హ్యాపీ చేయడం కోసం మనం ఇంకా ఏం చేయాలి అనేటువంటి థాట్స్ తీసుకోవడానికి అవకాశం ఉండదు. సో ఏదేమైనప్పటికీ కూడా ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం వారు ఈ దీపావళి వేడుకల్లో మీ అందరినీ కలవడానికి, మీతో పాటు మేము కూడా ఈ పండుగలో పాల్గొని నా యొక్క మిమిక్రీ అలాగే మా యొక్క హాస్య గుళికల ద్వారా మీ అందరినీ నవ్వించడానికి మరొక్కసారి మాకు ఇక్కడ అవకాశాన్ని కలగజేశారు. 2011లో ఒకసారి ఇక్కడికి వచ్చాను, అలాగే మళ్ళీ ఇప్పుడు నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు అధ్యక్షుల వారు నరసింహారెడ్డి ఊర్మిడి వారికి, ఇతర సభ్యులందరికీ కూడా, అన్ని పేర్లు చెప్పడం కష్టం కనుక అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కళ్ళకి, మా రాకకు కారకులైనటువంటి ప్రతి ఒక్కళ్ళకి ఈ కార్యక్రమాన్ని ఆశాంతం ఇవాళ మధ్యాహ్నం నుంచి దాన్ని తిలకించి అద్భుతంగా కొనసాగిస్తున్న మీ అందరికీ మనస్ఫూర్తిగా కళాభివందనాలు. ఇప్పుడు నేను ఫస్ట్ సెషన్లో నేను హరిబాబు, నేను ఆయన ఇంకా పిలవాలా? నేను పిలుస్తా. మీరు పిలుస్తారండి అమ్మాయ, ఇప్పుడు నాకు కొంచెం ధైర్యం వచ్చింది.
ఈ క్రమంలో ఫస్ట్ సెషన్లో కామెడీ స్కిట్స్, తర్వాత మిమిక్రీ. మీరు ఎన్నిసార్లు పిలిస్తే అన్నిసార్లు వచ్చి మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కొంచెం దయచేసి కామెడీని కానీ మిమిక్రీని కానీ ఆస్వాదించండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ అండి, నమస్తే. మీకు ఫ్లైట్ టికెట్ వేసి అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చాక ఎన్నిసార్లు పిలిస్తే అన్నిసార్లు అంటారేంటి? మిమ్మల్ని బాగా వాడుకుంటాం ఇవాళ, ఓకే? స్క్రిప్ట్లో ఉంది, సరేనా? నేను పిలుస్తాను, మీరు రెడీ అయిపోండి. అండ్ మా ఇద్దరితో పాటు ఇంకొకళ్ళు కూడా వచ్చారండి ఇక్కడికి. మీ అందరికీ తెలుసు, చిన్నపిల్లలకి ముఖ్యంగా బాగా కనెక్ట్ అయిపోతూ ఉంటారు ఆయన. ఈటీవీ స్మైల్ రాజా స్మైల్తో ఆయన చాలా పాపులర్ అయ్యారు. తర్వాత అదే ఛానల్లో జబర్దస్త్ అంటూ పిల్లలందరినీ కూడా ఎంటర్టైన్ చేస్తున్నారు. అండ్ అలానే ఇంకా ఎన్నో 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 షోస్ చేశారు. ముఖ్యంగా బ్రహ్మానందం వెండి తెరకైతే ఈయనని మేము బుల్లితెర బ్రహ్మానందం అని పిలుచుకుంటూ ఉంటాము. సో వారిని సవినీయంగా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. హరిబాబు డోర్నాలా గారు, ప్లీజ్ వెల్కమ్ హిమ్. ఏమంటే ఇంత పార్షియాలిటీయా సౌండ్ సిస్టమ్ వాళ్ళు? ఇందాక ఆయన వచ్చినప్పుడు చాలాసేపు ఎక్కువ వేశారు, ఇప్పుడు నాకు తక్కువ వేస్తారా? వేసిన ఉపయోగం లేదని వాళ్ళకి అర్థమైపోయి ఉంటది. ఎలాగో స్టెప్ వేయట్లేదు కదా, ఇంకెందుకులే సౌండ్ అండగాని. అంతే అంతే అంతే, అంతకు మించి ఏం లేదు. మంచివాళ్ళు మంచివాళ్ళు అందరూ. కమిడియన్ అని తెలియాలి కదా, రాగానే పనిచేశారు అన్నమాట. టాంటెక్స్ అసోసియేషన్ ప్రతినిధులు సభ్యులు అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి. ఈరోజు మిమ్మల్ని అందరినీ నవ్వించడానికి మరి మా భవిరి రవి గారితో కలిసి కాసేపు నవ్వించే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే నవ్వడం అనేది యోగం, నవ్వించడం భోగం. నవ్వకపోవడం సార్ పెద్ద మాయరోగం, నాకంటే మీకే తెలుసు బాగా, కాబట్టి నవ్వండి. ఓకే, సో ఎక్కువ మాట్లాడకుండా మీ అందరికీ నవ్వులు విందు చేయడానికి వడ్డించడానికి రెడీగా ఉన్నాను. ఇప్పుడు స్లాట్ మీదే, మీ ఇద్దరు ఫస్ట్ చెయ్యాలి కొంచెంసేపు, అందుకే పిలిచాను. మీరు చెప్పారు కాబట్టి వెళ్ళిపోతున్నానండి. నేను వెళ్ళిపోతారా? అలా వెళ్ళిపోతే ఎలా రండి. అంతేనా? ఫస్ట్ ఒక 5 నిమిషాలు స్లాట్ మీద ఉంది, చేసేస్తే నేను తర్వాత వాళ్ళని పిలుస్తాను. హరిబాబు చెప్పింది ఏంటంటే, మా కామెడీ మిమిక్రీ నచ్చినా నచ్చకపోయినా నవ్వండి అని చెప్పలేదు, జీవితంలో నవ్వుతూ ఉండండి అని. అది అంతే కదా? అంతే. థ్యాంక్ యూ. ఎస్ సార్, కానివ్వండి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడితే. వెరీ గుడ్. మరి ఇది యాక్చువల్గా మనకి ఇండియాలో ఆధార్ కార్డు అనేది చాలా ఇంపార్టెంట్ యూనిక్ కార్డు అండి. అలాంటి కార్డు మనకి ఫస్ట్ ఇంట్రడక్షన్ చేసినప్పుడు చాలా రష్గా ఉండేదండి. కౌంటర్స్ అంటే ఉన్న కంప్యూటర్స్ కానీ స్టాఫ్ కానీ చాలా తక్కువ. ఆ జనానికి అవి సరిపోక వాళ్ళు ఏంటంటే అక్కడ ఈ స్టాఫ్ను కూడా ఈ 10th క్లాస్ చదివిన వాళ్ళని ప్లస్ ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళని ఆ స్టాఫ్ను పెట్టారు. వాడికి తెలియదు, పోయిన వాడికి ఏం సమాధానం చెప్పాలనేది తెలియదు. అక్కడ పుట్టిందండి ఈ జోకు. ఒక ఇంటర్వ్యూకి వస్తే ఎలా ఉంటుందనేది మనం చేంజ్ చేసుకొని ఈ బిట్ని తయారు చేయడం జరిగింది. ఒక ఇంటర్వ్యూకి వస్తే తల తిక్కగా సమాధానాలు చెప్తే ఎలా ఉంటుందనేది ఈ సన్నివేశం చూద్దామండి. హలో, ఓకే ఓకే, ష్యూర్ అండి, తప్పకుండా. రైట్, ఓకే, బాయ్. విభా సార్, ఇప్పుడు మన టాంటెక్స్ తెలుగు సంఘం వారికి కన్సైన్మెంట్ పంపన్నా, పంపించారా? అది ప్రాసెస్లో ఉంది సార్. ఓకే, త్వరగా కానీ. థ్యాంక్ యూ సార్. ఎవరో రావాలి ఈ తీగను సవరించాలి నాలో. నమస్కారం సార్. నమస్కారం. ఎవరు మీరు? ఈ మురిగిపోయిన కంపెనీకి మేనేజర్ మీరేనా? మురిగిపోయిన అంటే మురుగప్ప అని క్లియర్గా కనిపిస్తుంటే. ఏంది మురుగప్ప అనుకో, కరెక్ట్గా రాయలేదు చూడండి. మురిగిపోయిన కంపెనీ అని రాశాడు. రాసిన వాడు కరెక్ట్గా రాశాడు, నువ్వు చదవడం చదవట్లా సరిగా. అవునా? మీరేనా జనరల్ మేనేజరు? నేనే. ఇక్కడ ఉద్యోగాలు ఏదో ఖాళీ ఉన్నాయంట కదా. మా కంపెనీలో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయా? జిఎంని నాకే తెలియదు. నీ ఉద్యోగం ఉన్నాడు మీకేం తెలుసు సార్ నొప్పి, లేని వాళ్ళకి మాకు తెలిసేది నొప్పే. సరే, నువ్వు ఎందుకు వచ్చినట్టు ఇక్కడికి? ఇక్కడికి ఉద్యోగానికి. ఉద్యోగానికి వచ్చా? ఇదిగోండి.
ఇదేంటి తెల్ల పేపర్ ఇస్తే ఏంటిది? అప్లికేషన్ సార్ అది. అరే అప్లికేషన్ అంటే ఫిల్ చేసేవాళ్ళ. ఏం పడుస్తున్నావు నువ్వు ఇక్కడ రాసుకో. ఏందో పెద్ద పాడు పడుతున్నట్టు ఇక్కడ నాకు అర్థం కాలేదు. కొండలు నవ్వుతున్నట్టు పెద్ద ఫీలింగ్ నీకు. ఎవరిది వాళ్ళు ఫిల్ చేసి వాళ్ళు అర్థమైందా? ఎవరు ఫిల్ చేసినా అలాగే ఉంటే తెల్ల పేపర్ మీద పెన్తో రాస్తే పలాని ఊరిమిండి నరసింహారెడ్డి గారు రాశారు, పలాని ఉప్పలపాటి కృష్ణారెడ్డి గారు రాశారు, పలాని కోడూరు కృష్ణారెడ్డి గారు రాశారని ఉండదు. దాని మీద రాసుకోండి పెన్నిటి. పెన్ను కూడా లేదా? అరే నువ్వు పనికి మాలోడు ఒకడు వస్తావని చెప్పి మేము పెన్ను జేబులో పెట్టుకోం కదా. మాకు పిఏలు ఉంటారు, పెద్ద కంపెనీ, లెక్కలు మాకుంటాయి. పెన్ను కూడా లేకుండా ఏం జనరల్ మేనేజర్ సార్? అన్ని ఆఫీసులో ఉంటాయి, జేబులు ఎందుకుంటారా? ఎవడు సార్ ఉద్యోగం ఇచ్చింది మీకు? ఏంటి సార్ ఆ లైట్ వేయండి బాగా కళ్ళ మీదకి. అరే మీ ముత్తాత పేరేంటరా? వాడికి కూడా ఇస్తారు జీతమా? ఉరికి తెలుసుకుందాం అన్నాడు. ముత్తాత పేరు ఎందుకండి? నాకు అర్థం కాదు. ఉద్యోగం చేసేది నేనా మా ముత్తాత? ఉరికి తెలుసుకుందామని. ఏంది ఎన్ఎంఎస్ రెడ్డి గారు? కాదండి, ఉద్యోగం చేసేది నేనా మా ముత్తాత? తెలుసుకుందామని. తెలుసుకుందామనా? జనరల్ నాలెడ్జ్ కోసం. జనరల్ నాలెడ్జ్ అయితే నేను చెప్పను, చాలా ఎక్కువ నాకు అది. నువ్వు ఎగిస్ట్రాలు చేయకుండా అడిగిన దానికి సమాధానం చెబుతావు లేవు? రాసుకోవాలా? సరే ముత్తాత పేరు రాసుకోండి. చెప్పు. భారత రత్నం. మీ తాత పేరు? దాదాసాహెబ్ ఫాల్కే. మీ పెదనాన్న? రఘుపతి వెంకయ్య నాయుడు. మీ పెద్దమ్మ? అమ్మ లేదా, పెద్దమ్మేనా? అదే అమ్మ. పద్మశ్రీ. మీ అయ్య పద్మభూషణ? కాదు, ఆస్కార్ నంది. ఒరే ఎక్కడ లేని అవార్డులన్నీ మీ ఇంట్లోనే ఉన్నాయి, ఎవరు ఇచ్చారా మీకు? అవార్డులన్నీ వెనక్కిస్తున్నారు సార్ అన్ని, అందుకే నేను పెట్టుకున్నా ఇప్పుడు. బాగున్నారు. నీ పేరేంటి చెప్పు. పేరా? పండుగాడు. ఈడు కొడితే దెబ్బే తగలదు. ట్యాగ్ లైన్. ట్యాగ్ లైన్ ఏంటి? పండుగాడు సార్ ముద్దు పేరు. ఇప్పుడు పెద్ద పేరు ఉంటుంది, అలా ఇంట్లో అలా పిలవలేరు కదా. కన్నా కొన్ను పుసుకు కిసుకు అని పిలుచుకుంటారు మామూలుగా, అలాగే మమ్మల్ని పండుగాడు అని పిలుస్తున్నారు. ముద్దు పేర్లు మొద్దు పేర్లు రాయరు ఇక్కడ, అసలు పేరు చెప్పు. రాసుకోండి ఇంకా. వీర వెంకట సత్యనారాయణ అన్నవర ప్రసాద ఏడుకొండలవాడ వెంకటరమణ నారాయణ గోవింద ఒట్టికాసులవాడ ఆపదముక్కులవాడ అలివేలు మంగ సమేత గోవింద పద్మావతి సమేత గోవింద తిరుచానూరు రామదేవత గోవింద అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్. ఒరే అయిపోయింది, ఇంకేమైనా ఉందా? మధ్యలో కాణిపాకం వినాయకుడిని మర్చిపోయిందంట సార్ మా నాయనమ్మ. పొయ్యలో పెడతానని సార్. అది కూడా పెట్టించురా. పెట్టించుకుంటాను సార్. ఇంత పేరు రాయడం కష్టం. ఆ పండుగ ఫస్ట్ చెప్పింది అదే. నేను నువ్వు ఎగస్ట్రాలు చేస్తా, నేనేం చేసేది దానిక. వయసు ఎంత? అసలుదా సర్టిఫికెట్ లేదా? అసలు ఏంట్రా? అసలుదంటే మా ఊళ్ళో పెద్ద గాలి వాన వచ్చినప్పుడు మా దొడ్లో చెట్టు ఒకటి పడిపోయిందంట సార్. ఆ చెట్టు పడిపోయినప్పుడు పుట్టానంట. ఏం చెట్టు? కనకాంబరాల పూల చెట్టు. అది పడడానికి పెద్ద గాలి వాన రావాలి? ఏమండి అది మాత్రం చెట్టు కదా, గాలి వానక పడిపోదా? కనకాంబరాల పూల చెట్టు నన్ను తేలిగ్గా తీసేస్తారేంటండి? అది కాదు, సర్టిఫికెట్ లో చెప్పు. సర్టిఫికేట్ లో అంటే ఆగస్టు 15, 1947. అరేది మనకి స్వాతంత్రం వచ్చిన రోజు కదా. ఏ ఆ రోజు ఎవడు పుట్టడా ఏందే? ఏ స్వాతంత్రం వచ్చి ఎవరు పుట్టారండి జ్యోతి మేడం గారు? ఏందండి ఇది? భూమి పుట్టుకు ముందు పుట్టాను. పుట్టిన వాళ్ళందరూ ఏం చేయాలి ఆ రోజు? ఇంకా ఇంకా జనవరి 1st రోజు పుట్టకూడదు, సంక్రాంతి పండుగ రోజు పుట్టకూడదు, దీపావళి రోజు పుట్టకూడదు. సరే సరే అడ్రస్ చెప్పు. అడ్రస్ రాసుకోండి. 2-22 - -2222 + 22222 into 2,22,222. ఒక చుక్క పెట్టి బ్రాకెట్ మొదలుపెట్టి 2,22,22,222. అంటే ప్రపంచంలో ఎక్కడైనా ఇంత అడ్రస్ ఉంటుంది? అక్కడ ఉంది. మేము గోడకు సున్నం వేస్తే కార్పొరేషన్ వాళ్ళు మొత్తం నెంబర్ అదే రాసిపోయారు. నువ్వు గోడకు సున్నం వేసుకుంటే కార్పొరేషన్ వాళ్ళు రాసింది కాదు, ఇంటికి డోర్ నెంబర్ ఉంటుంది చిన్నది, అది చెప్పు. ఇంకా చిన్నదంటే 108 రాసుకో. ఇప్పుడు అది అంబులెన్స్ రా. ఏం వద్దంటారా ఏంది ఎవరన్నా? ఏందండి ఎంత ఫేమస్ తెలుసా 108? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెట్టింది. సరే పెళ్ళయిందా? 2 సార్లు అయింది. 2 సార్లు అవడం ఏంటి అంటే, ఒకటి మా అమ్మ నాన్న చేశారు, 2వసారి మా పక్కింటి వాళ్ళు చేశారు. ఎందుకునో మన గమ్మనుండే క్యారెక్టర్ కాదులేండి సార్, ఇవన్నీ ఎందుకు పర్సనల్? మీకు నువ్వు ఇప్పుడు తిన్నగా మాట్లాడకపోతే 3వసారి నేను చేయాల్సి వస్తుంది. వద్దొద్దు, ఇద్దరితోనే ఆగలేక చూస్తున్నాం ఇప్పుడు మేము. అనుభవం దేంట్లో? దేంట్లో ఏంట్రా? పెళ్ళయిందా అని అడిగితే మళ్ళీ అనుభవం అని అడుగుతుంటే కరెక్ట్గా అడగాలి కదా. ఉద్యోగ అనుభవం అది కరెక్ట్గా చెప్పాలి సార్, ఉద్యోగంలో అనుభవం అనే. ఉద్యోగ అనుభవం చెప్పు. రమణారెడ్డి గారి దగ్గర, కృష్ణపాటి రమణారెడ్డి గారి దగ్గర చేరా. 24 అవర్స్ తట్టుకోలేక తీసేసాడు ఆయన. 24 అవర్స్లో తీసాడా? ఏ అంత కనుక ఏం చేసావు? లెక్కల్లో చిన్న పొరపాటు అండి, పెద్ద పొరపాటు కాదు. ఏంటో పొరపాటు? సైకిల్కి పెట్రోల్ ఖర్చు $5,000 అని రాచా. అది చిన్న పొరపాటా? కాదని తర్వాత తెలిసింది. సరే చదువు ఏం చదువుకున్నావు? MBA ఫైనాన్స్.
చేద్దాం అనుకున్నా చేయకూడదన్నారు. ఎంబీఏ అడ్మినిస్ట్రేషన్ చేద్దాం అనుకున్నా చేయకూడదన్నారు. ఎంబీఏ మార్కెటింగ్ చేద్దాం అనుకున్నా చేయకూడదన్నారు. ఏమో దానికి టెన్త్ క్లాస్ పాస్ కావాలంట కదా. టెన్త్ కూడా పాస్ అవ్వకుండా ఉద్యోగానికి. థ్యాంక్ యూ గట్టిగా నచ్చితే ఒకసారి హ్యాపీగా నవ్వుంటే గట్టిగా చప్పట్లు కొడితే ఆరోగ్యానికి కూడా మంచిదండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ వన్స్ అగైన్ ఒక శ్యామల్ గారితో ఒక స్కిట్ అండి. జనరల్గా టీవీ అంటే టీవీ యాంకర్ని పెట్టుకుని మాట్లాడకూడదు, ఒక్క మాట మాట్లాడేసి వెళ్ళిపోతానండి. టీవీ యాంకర్స్ అంటే శ్యామల గారి గురించి నేను చెప్పడం లేదండి. ఇంకా సరే ఎందుకులేండి, వేయడం అంటే మొదలెట్టాగా అందరికీ కలిపే మళ్ళీ శ్యామల గారు తప్పించి ఎందుకంత అంటే మీరు ఎదురుగా ఉన్నారు కదా చెప్తే బాగుండదేమోనని. ఎందుకంటే ఎంత భాష దోషాలు ఉన్నాయో ఇక్కడ రండి ఇక్కడ రండి. టీవీ ఛానల్స్లో కొంతమంది మాట్లాడే భాష దోషాలు అంటే తెలుగు కొంత ఇప్పుడున్న సీక్వెన్స్లో ఇప్పుడున్న ఆధునిక ప్రపంచంలో తెలుగు ఏంటండి చూస్తున్నానండి. ఏం చూస్తారు ఏం చూసినా ఇంతే. మళ్ళీ ఇదే స్కిట్ అనుకుంటారు, ఇది కాదని చెప్పండి. ఇది కాదు స్కిట్, ఇది కాదు సార్. చెప్పండి. కాబట్టి అలాంటి టీవీ యాంకర్స్ ఎలా ఉంటారు అనేది ఒక లైవ్ షోలో ఒక టీవీ యాంకర్ ఉన్నారండి, ఎలా ఉన్నారో చూద్దాం. డైరెక్టర్ గారు రెడీ, మీరు యాక్షన్ చెప్తే కానీ నాకు మూడ్ రాదు, ఇది యాక్టింగ్ కదా. ఓకే సపోజ్ ఇది ఒక స్టూడియో అనుకోండి, ఒక లైవ్ జరుగుతోంది, నేనే యాంకర్ అనుకోండి. ప్రోగ్రామ్ పేరు మా అదృష్టం మీ దరిద్రం. ఓకే ఓకే సో మా అదృష్టం మీ దరిద్రం కార్యక్రమానికి స్వాగతం. మరి దిక్కుమాలిన టీవీలో వచ్చేటువంటి దరిద్రం కొట్టి ప్రోగ్రామ్కి చేసేటువంటి ఆ దురదృష్టవంతుడైన మొట్టమొదటి కాలర్ ఎవరో చూద్దాం. హలో 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 అబ్బా కొంచెం టీవీ వాల్యూమ్ తగ్గించండి, వినిపించట్లేదు. అసలు టీవీ పెట్టలేదమ్మా ఇక్కడ. అవునా, ఓకే ఓకే పర్లేదు చెప్పండి, వినిపిస్తోంది. హలో 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 అబ్బా చెప్పండి, వినిపిస్తోంది. వినపడుతుందా? వినపడుతుంది చెప్పండి. ఓకే ఓకే చెప్పండి. అదే థ్యాంక్ యూ మా ప్రోగ్రామ్ కి కాల్ చేశారు, చెప్పండి మీరు ఏం చేస్తూ ఉంటారు. హలో కొంచెం నిదానంగా వినపడుతుందండి, స్లోగా వినపడుతుంది. స్లోగా వినిపిస్తుంది అండి. మీ పక్కింట్లో నుంచి టీవీ వాల్యూమ్ తగ్గించమని చెప్పండి. భలే కొడతాడు పక్కింటోడు. చెప్పండి మీకేం కావాలి, మా ప్రోగ్రామ్కి ఎందుకు కాల్ చేశారు, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ చెప్పండి. మీకు ఏ పాట కావాలి? పాట పాట పాటల ప్రోగ్రామ్ ఇది. అవునండి, మీరు ఫోన్ చేస్తే మీరు ఒక పాట పాడితే మేము మీరు పాడిన పాట మేము వేస్తాం. మాకు అసలు పాటలే రావు ఇక్కడ, అందుకే చెప్పా మా అదృష్టం మీ దరిద్రం అని. అవునా? అడగండి. మీరు మీరు క్వశ్చన్లు అడిగితే మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు అని అడిగితే చెప్తాను అన్నట్టు మర్చిపోయాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. అవును మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? టెక్సాస్ నుంచి అండి. టెక్సాస్ నుంచా? ఇది మన టెక్సాస్. నేను అక్కడే ఉంటానండి. టెక్సాస్ లో ఎక్కడి నుంచి? అదే అర్వింగ్. అర్వింగ్ ఫ్రిస్కో పక్కన ఉన్న అర్వింగ్? యా. ఓ మేము అక్కడే ఉంటామే. ఇంకా ఎక్కడ అర్వింగ్ లో? ఎక్కడ? అక్కడ 10317 అని కోపెల్ కమ్యూనిటీ. కోపెల్ కమ్యూనిటీ 1037? అది ఈ నెంబర్ ఎక్కడ? అరే అది మా ఇల్లేనే. నీ ఇల్లేనే? నేను మీ మొగుండి మాట్లాడేది ఈ సకలకేం తక్కువ లేదు. తాళాలు ఎక్కడ పెట్టావు చెప్పు, ఫ్లాట్ తాళాలు. ఇంట్లో ఎలాగో వదళ్ళు, ఇక్కడ కూడా ఇలాంటి దరిద్రం అంటే ఇదేనండి, అంతే ఏం చేస్తాము, అలా జరుగుతుంటాయి అప్పుడప్పుడు. సో మొత్తానికి ఈ స్కిట్లో ఇలాంటివి అన్నీ కూడా తూచు అనమాట. యాంకర్లు అందరూ చాలా బాగా మాట్లాడతారు, మిమ్మల్ని బాగా ఎంటర్టైన్ చేస్తున్నారు, అవునా కదా చెప్పండి. ఇప్పుడు ఉన్న జనరేషన్ యాంకర్స్ అందరూ కూడా మా వంతు ప్రయత్నాలు మేము చేస్తున్నామండి, మరీ ఇంత కూనీలు అయితే మేము చేయట్లేదు భాషని. సో మరి హరిబాబు గారికి ఎక్కడ తగిలేరో ఇలాంటి యాంకర్ నాకు తెలియదు కానీ, సో ఫైనల్లీ ఒక కామెడీ స్కిట్ ఏదో నలుగురిని నవ్వించడానికి చేశాము, తప్పులుంటే క్షమించండి. ఇక నెక్స్ట్ ప్రోగ్రాంలోకి వెళ్ళిపోతే సూపర్ సత్యమూర్తులు అంట వీళ్ళు. మామూలుగా నాకు అల్లు అర్జున్ సన్ ఆఫ్ సత్యమూర్తిగా తెలుసు, కానీ ఇక్కడ ఐర్వింగ్ అల్లు అర్జున్ కంపోజ్ చేశాడంట ఈ డాన్స్ మొత్తాన్ని. టైటిల్ వచ్చేసి సూపర్ సత్యమూర్తులు అంట. మరి చూద్దాం ఈ సూపర్ సత్యమూర్తులు ఏం చేస్తారో. అందరూ కూడా చిన్న చిన్న పిల్లలే ఉన్నారు, అబ్బాయిలు చాలా గ్లామరస్గా తయారయ్యారు. మరి సత్యమూర్తుల్ని నేను కూడా చూసేస్తాను. గెట్ రెడీ ఫర్ దట్, గివ్ దెమ్ ఎ బిగ్ హ్యాండ్ ప్లీజ్. ఏ మీరేనా సత్యమూర్తులు? నలుగురేనా? ఓకే మ్యూజిక్. రాజ్యో గెలిసినోడు రాజవుతాడు, రాజ్యో గిడిసినోడే
అంటే కష్టమే రాదనే గ్యారంటీ లేదు. పడేసి మరుగు నేర్పు ఆట బ్రతుకంటే సత్యమూర్తులు. ఒకళ్ళేమో కానీ నాకు ఐదుగురు నచ్చేశారు. సూపర్ సత్యమూర్తులు నిజంగా టైటిల్కి తగ్గట్టు. నువ్వే నా కంపోజిషన్? ఏ చెప్పు, ఎలా కంపోజ్ చేసావు, ఎక్కడ నేర్చుకున్నావు? అంటే కొన్ని స్టెప్లు నాకు వచ్చు, కొన్ని స్టెప్లు యూట్యూబ్లో చూశాను, కొన్ని స్టెప్ అమ్మ నాన్న నేర్పించారు అంతే. అమ్మ నాన్న నేర్పించారా? నాకు చెప్పి వీళ్ళతో చెప్పిస్తున్నా. ఓకే బా, ఇలా ఇలా రొటేట్ చేసావు కదా, ఇది ఒక్కసారి చేయాలి. బా బా బా, ఈ ఒక్క స్టెప్కి ఇంకొకసారి గట్టిగా చప్పట్లు కొట్టచ్చండి.
అబ్బాయి తిరుగుతుంటే నేను భయపడ్డా ఎక్కడ పడిపోతాడు అని, బట్ చాలా 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 బాగా చేశారు అందరూ కూడా. సూపర్ ఎనర్జీ, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. టాంటెక్స్ దీపావళి వేడుకలు 2 గంటల నుంచి ఇంత బాగా జరుగుతున్నాయి అంటే, టోటల్ మన టీమ్, కల్చరల్ టీము, అలాగే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వీళ్ళందరితో పాటు ఈ ప్రోగ్రామ్ ఇంత బాగా జరగడానికి కారణమైన వాళ్ళు మన స్పాన్సర్స్ కూడా. సో ఆల్ గోల్డ్, ప్లాటినం, సిల్వర్, మిగతా స్పాన్సర్స్ అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ ఫ్రమ్ అవర్ సైడ్. అండ్ నెక్స్ట్ ప్రోగ్రామ్లోకి వెళ్ళిపోతే, మామూలుగా మీరు అందరూ పెళ్ళిళ్ళు నాకు తెలిసి మామూలుగా పెళ్లి చూపుల్లో చూసో, మ్యాట్రిమోనీల్లో చూసో చేసుకుంటూ ఉంటారు. బట్ ఒకసారి త్రేతాయుగానికి వెళ్ళినట్లయితే, పెళ్లి చేసుకోవడంలో ఒక సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేశారు మన శ్రీరాముడు. స్వయంవరం చేసుకుని తర్వాత శివధనస్సు విరిచి సీతాదేవిని పెళ్లి చేసుకున్నారు. సో సీతాదేవి స్వయంవరం ప్రకటిస్తే రాముడు, లక్ష్మణుడు, విశ్వామిత్రుడు వెళ్ళి విల్లు విరిచి సీతాదేవిని పెళ్లి చేసుకున్న విషయం మన అందరం చదువుకున్నాం. ఇప్పుడు మనం చదువుకున్న ఈ విషయాన్ని మన కళ్ళకి కట్టినట్టుగా చూపిస్తానంటున్నారు నెక్స్ట్ వచ్చేటువంటి ఈ పర్ఫార్మెన్స్. సో ఒక్కసారి గట్టిగా ఈ రాముడికి, సీతాదేవికి ఈ స్వయంవర ఘట్టానికి స్వాగతం పలుకుదాము. లెట్స్ వెల్కమ్ దెం. స్వయం వరం
రాక్షసుండ గురావణుండే శివుని వింటిని ఎక్కు పెట్టగా
చాలా 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 బాగుంది నిజంగా. నేను నాకు ఇంతవరకు సీతా స్వయంవరం అంటే అంజలిదేవి గారు, ఎన్టీ రామారావు గారు, ఆయన వచ్చి ఇలా విల్లు విరవడం అంతే గుర్తుంది. ఇక సీతా స్వయంవరం అంటే నాకు ఇదే గుర్తొస్తుంది. చాలా 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 బాగా చేశారు నిజంగా. ఇండియాలో పిల్లలు చేశారు అంటే వాళ్ళకి ఆ స్కోప్ ఉంటుందండి, కాస్ట్యూమ్స్, ఆర్నమెంట్స్, మ్యూజిక్, డాన్స్ టీచర్ ఇవన్నీ ఉంటాయి వాళ్ళకి. బట్ ఇక్కడ మీకు ఓన్లీ నాకు తెలిసి నేర్పించడానికి ఒక టీచర్ ఉండి ఉంటారు, మంచి టీచర్. ఈ కాస్ట్యూమ్స్ ఇవన్నీ కూడా నాకు తెలిసి మీరే తెచ్చుకున్నారా? ఓకే, ఎట్లీ ఇండియా నుంచి తెప్పించుకోవాలి కదా, ఇక్కడ దొరకవు కదా ఎనీ కాస్ట్. సో అక్కడ నుంచి తెప్పించుకుని ఇంత శ్రమ ఇంత చేసి దీపావళి వేడుకల్లో దీన్ని నిజంగా ఈ ఒక్క ఐటెంతో నాకు తెలిసి ఇది ఇంకొక మెట్టు ఎక్కేసిందండి ఈ ప్రోగ్రామ్. చాలా 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 బాగా చేశారు నిజంగా. శ్యామల, నువ్వు మా డాన్సులు క్లాసికల్, అమెరికాలో క్లాసికల్ చూస్తున్నావు. నిజంగా అదే అంటున్నా నేను, ఇండియాలో పిల్లలు చేశారంటే చాలా ఈజీ, బట్ అమెరికాలో ఇట్స్ చాలా కష్టం. చాలా చాలా బాగా చేశారు. కాకపోతే నేను హర్ట్ అయ్యా ఒక విషయంలో, విశ్వామిత్రుడు అందరికీ ఇచ్చుకుంటూ వెళ్ళాడు, వెనకాలే ఉన్న ఒక అడుగు వేసాడు రావచ్చుగా. ఓకే, ఇప్పుడు ఇప్పిస్తాం విశ్వామిత్ర గారు. వేరే విశ్వామిత్ర, కమ్ ఫార్వర్డ్ ఇట్రా. కెన్ యూ ఆల్సో బ్లెస్ దిస్, కెన్ యూ ఆల్సో బ్లెస్ హర్ ప్లీజ్. ఓ, ఈ విశ్వామిత్రకి ఇంగ్లీష్లో చెప్పాలంటుంది. కెన్ యూ ప్లీజ్ గివ్ యువర్ విషెస్. యా, యువర్ షాట్స్ ఆన్ మీ. వండర్ఫుల్, థ్యాంక్ యూ. ఈ బ్లెస్సింగ్స్ దొరుకుతాయా శ్యామల? నిజంగా దొరకవండి. అమెరికాలో ఇలాంటి మేము చూపించి వాళ్ళతో మీకు బ్లెస్సింగ్స్. అమెరికాలోనే కాదు, తలకిందులుగా తపస్సు చేసిన రాముడి సీత ఆశీర్వాదం దొరకదు, విశ్వామిత్రుడి ఆశీర్వాదం దొరకదు ఇవాళ రేపు. ఓకే, నౌ మనందరి తరపున ప్రైమ్ టైంలో ఆర్టిస్ట్ ఉండగా మన లోకల్ టాలెంట్ ఒక శాస్త్రీయ నృత్యాన్ని మీరు ఎంత బాగా ఆదరించి ఆనందించారో మేము ఫీల్ అవ్వగలిగాము. ఇలాంటి కళని ఇంకా పోషిస్తున్న, ఏమంటారు, నేర్పిస్తున్న తల్లిదండ్రులకి, గురువులకి మా ఆర్గనైజేషన్ తరపున ఈ వేదిక మీద ఇంత చక్కని పెర్ఫామ్ చేసిన ఈ పిల్లలందరికీ కూడా థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. నాకు వీళ్ళని పంపించాలి అనిపించట్లేదు, స్టేజ్ చాలా అందంగా ఉంది, బట్ తప్పట్లేదు నెక్స్ట్ ప్రోగ్రామ్లోకి వెళ్ళాలి కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఈ సీతా స్వయంవర ఘట్టాన్ని ఇంత అందంగా మాకు చూపించినందుకు. అండ్ నెక్స్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి మీ అందరికీ తెలిసే ఉంటుంది, తెలుగు వెలుగు పత్రిక, ఒక పత్రిక, మన తెలుగు పత్రిక ఒకటి మీ అందరికీ ఈ పాటికి చేరే ఉంటుంది. దాన్ని ఇప్పుడు ఈ వేదిక మీద ఆవిష్కరించాలి అనుకుంటున్నాము. ఈ దీపావళి వేడుకల్ని ఒక మంచి సమయంగా భావిస్తూ ఈ వేదిక మీద తెలుగు వెలుగు పత్రికను ఆవిష్కరించడానికి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను చిన సత్యం వీర్నపు, తెలుగు వెలుగు ఎడిటరీనా అండి. అందరికీ శుభ సాయంత్రం అండి. ముందుగా మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. నా పేరు చిన సత్యం వీర్నపు. ఈ సంవత్సరం నేను మన తెలుగు వెలుగు త్రైమాసిక పత్రిక తెలుగు వెలుగుకి ఎడిటర్గా ఉన్నాను. ముందుగా మా తెలుగు వెలుగు కార్యవర్గ బృందంలో ఉన్న మా సభ్యులందరినీ ఆహ్వానిస్తున్నాను. డాక్టర్ సుధా కలవగుంట గారు, కృష్ణవేణిశీలం, కృష్ణారెడ్డి ఉప్పలపాటి అండ్ చంద్ర జలసూత్రం, లక్ష్మీపాలెట్ గారు, వీరు కాకుండా ఇంకా దయాకర్ మాడ బాల్కీ చామకూర కూడా ఉన్నారు, ప్రసాద్ రెడ్డి గుజ్జు వీళ్ళు కూడా ఉన్నారు, స్వర్ణ అట్లూరి గారు కూడా ఉన్నారు. సో ఈ సంవత్సరం మీరు తెలుగు వెలుగు మ్యాగజైన్ చూస్తే మొట్టమొదటిసారిగా మీకు మన కాంటెక్స్ 30 సంవత్సరాల చరిత్రలో 80 పేజీల తెలుగు వెలుగుని చేయడం జరిగింది దీపావళి వేడుకలకి. అది కూడా మీకు, ఐ థింక్ మీ అందరికీ తెలుగు వెలుగు ఆల్రెడీ రీచ్ అయి ఉంటుందని అనుకుంటున్నాము. సో ఆ తెలుగు వెలుగు మనం అంత సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడానికి మనకు పోషకదాతలు చాలా అవసరం. సో ఈ సంవత్సరం యాన్యువల్ స్పాన్సర్స్ అయినటువంటి టాంటెక్స్ యాన్యువల్ స్పాన్సర్స్ అయినటువంటి ప్లాటినం స్పాన్సర్స్, గోల్డ్ స్పాన్సర్స్, సిల్వర్ స్పాన్సర్స్, అలాగే మ్యాగజైన్లో ఇండివిజువల్ యాడ్స్ ఇచ్చిన వారందుకే మా ధన్యవాదాలు. సో ఇప్పుడు తెలుగు వెలుగు మ్యాగజైన్ ఆవిష్కరించడానికి మన ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం అధ్యక్షులు డాక్టర్ నరసింహారెడ్డి ఊరుమిండి గారిని, అలాగే ప్రెసిడెంట్ ఎలెక్ట్ సుబ్రహ్మణ్యం జొన్నలగడ్డ గారిని,
వైస్ ప్రెసిడెంట్ కృష్ణారెడ్డి ఉప్పలపాటి గారిని తెలుగు వెలుగుని ఆవిష్కరించవలసిందిగా కోరుచున్నాను. సుబ్బు గారు ఫ్రెండ్ అండి ఆవిష్ ధన్యవాదాలు. సరే, ఇప్పటిదాకా కొన్ని ప్రోగ్రామ్స్ చూసాం కాబట్టి ఇప్పుడు మీకు కొంచెం బోర్ కొట్టకుండా మిమ్మల్ని కూడా కొంచెం ఈ షోలో ఇన్వాల్వ్ చేయాలనుకుంటున్నాను. సో మీరు కూడా నాతో పాటు ఇప్పుడు పార్టిసిపేట్ చేయాలి. యువర్ రెడీ? ఓకే, ఓన్లీ పిల్లలు యాక్టివ్గా ఉన్నారు, పెద్దవాళ్ళు మరి అప్పుడే టైం అవ్వలేదు కదండి, ఇంకా కొంచెం రెస్పాండ్ అయితే బాగుంటుంది. ఓకే, ఈ గేమ్ ఎక్స్క్లూజివ్గా ఆల్ జెంట్స్ అబ్బాయిల కోసమే ఈ గేమ్ మొత్తం. ఓకే, సో నేను అడిగే క్వశ్చన్కి మీ దగ్గర ఆన్సర్ ఉంటే మీరున్న ప్లేస్లోంచి ఫస్ట్ నా దగ్గరికి వచ్చి నేను అడిగిన దాన్ని ఎవరైతే నా చేతిలో లైక్ పెడతారో వాళ్ళు విన్నర్స్, దే కెన్ గెట్ ఏ గిఫ్ట్ కార్డ్. ఓకే, క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ చాలామంది ఉన్నారు, జెంట్స్ ఉన్నారు, మీ పక్కన మీ వైఫ్స్ ఉన్నారు, మీ అందరి గుండెల్లో కూడా మీ వైఫ్స్ ఉన్నారని నాకు తెలుసు. బట్ మీరు క్యారీ చేసేటువంటి మీ వాలెట్లో ఎంతమంది మీ వైఫ్ ఫోటో పెట్టుకుని ఉన్నారు? ఫస్ట్ నాకు తెచ్చిస్తే వాళ్ళు విన్నర్స్. మీ వాలెట్లో మీ వైఫ్ ఫోటో ఎంతమంది పెట్టుకున్నారు? పెట్టుకుని ఉంటే ఫస్ట్ నా దగ్గరికి తీసుకుని రండి, యూ క్యాన్ విన్ ఎ గిఫ్ట్ కార్డ్. వావ్, మీరు అలా వెళ్ళిపోతే ఎలా? ప్లీజ్ పైకి రండి, యూ కెన్ కమ్ ఇన్ దిస్ వే. ఒకసారి రండి రండి పైకి రండి, కమ్. ఓకే, మొత్తం ఈయన వాళ్ళ వైఫ్, వాళ్ళ పిల్లలు ఫ్యామిలీ ఫోటోనే పెట్టుకున్నారు. ఓకే, కమ్ కమ్ ప్లీజ్. ముందు కుర్చీ దొరకడం మీకు అదృష్టం అన్నమాట ఇవాళ. మీ పేరు సార్? రాజా. ఎవరికి? నాకే. మీ ఆవిడకని చెప్పాలి. మీ ఎప్పుడు అప్గ్రేడ్ అవ్వండి, ఎప్పుడు అవే ఆన్సర్లా. ఓకే, సో మీ వైఫ్ పేరు? మీ వైఫ్ పేరు మధుమతి. మధుమతి గారు ఉన్నారా ఇక్కడ? నాది అబ్జెక్షన్ అండి. చిన్న క్వశ్చన్, మా క్వశ్చన్ అండి, ఎందుకంటే మా ఫోన్లో ఉంటే కూడా సరిపోతాయి కదండి. నేను ఒక నిమిషం, నేను అందుకే కాంట్రవర్సీ లేకుండా మీ అందరి గుండెల్లో కూడా ఉన్నారని నాకు తెలుసు, పర్సులో ఉంటే తీసుకురండి అని చెప్పా. ఫోన్? ఆహా, అచ్చా, మీరు ఇంటికి వెళ్ళండి, మీ ఆవిడతో ఉంది మీకు ఇవాళ, వెళ్ళండి వెళ్ళండి. ఉన్నారా మధుమతి గారు ఇక్కడ? కృష్ణారెడ్డి గారు గిఫ్ట్ కార్డ్ తీసుకురారా ప్లీజ్. మధుమతి గారు, యా ప్లీజ్ కమ్. హలో అండి. సో బాగున్నారు ఇద్దరు, మీరు కొంచెం డామినేట్ చేశారు కానీ రాజా గారిని, బట్ సూపర్. సో ఈ సూపర్ జోడీకి ఒకసారి గట్టిగా చప్పట్లు ఇచ్చేద్దాం. గిఫ్ట్ కార్డ్ ఫ్రమ్ టాంటెక్స్ దీపావళి వేడుకలు ఈ కపుల్కి. ఇదిగోండి మీ ఫోటో, ఇది లక్కీ ఫోటో, గిఫ్ట్ తీసుకొచ్చింది వాళ్ళు మీకు. ఓకే,
వన్ సెకండ్, మీరే ఇచ్చేయండి మీ చేతులతో, కొంచెం ముందుకు రండి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇలా అప్పుడప్పుడు కొన్ని కొన్ని గిఫ్ట్ కార్డులు నాకు ఇచ్చారనమాట, అవి మీ అందరికీ పంచేస్తాను నేను. సో మళ్ళీ వెంట వెంటనే అంటే మీకు కష్టం కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఒకసారి హరిబాబు గారిని, రవి భౌరి గారిని పిలుద్దాం స్టేజ్ మీదకి. హరిబాబు గారు అండ్ రవి గారు, కెన్ వి హ్యావ్ యూ ఆన్ ద స్టేజ్ ప్లీజ్. వాళ్ళకి సౌండ్ వినిపించకపోతే రారేమో, ఒకసారి చప్పట్లు కూడా చూద్దామా. రండి రండి, కొట్టాము, మా పని అయిపోయింది, పిలవక్కర్లేదంటారా? ఏంటండి? ఏంటి చెప్పండి, ఎందుకు పిలిచారుగా? ఎందుకు పిలిచాము? ఏం చేస్తారు చెయ్యండి, నవ్విచ్చండి కొంతసేపు మమ్మల్ని అందరినీ. దానికి అంత పెద్ద చించుకోవడం ఎందుకు? నాకు కోపం ఎక్కువ, నాకు అసలు కోపం ఈ మధ్య చాలా తగ్గిపోయింది. ఐ బికేమ్ వెరీ కామ్ యూనో, నాకు ఈ మధ్య అసలు కోపమే రావట్లేదు. ఏదో మీరు కాబట్టి ఇంత మెల్లిగానే శాంతంగా మాట్లాడుతున్నా నేను. ఇది మెల్లగానా శాంతమా? ఎవరన్నా అడగండి చెప్తారు. ఏం సార్ ఏమండి? సరే ప్లీజ్ క్యారీ ఆన్. థ్యాంక్ యూ, ఇది బాగుంది, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే అండి, మళ్ళీ ఇంకొకసారి రవి భవర్ గారితో. ఉద్యోగాలు ఇందాక ఒక సరదాగా తీసుకుంటే ఇంటర్వ్యూకి వెళ్తే ఎలా ఉంటుందని చూసామండి. ఇదే సన్నివేశం ఒక ఇంటర్వ్యూలో, ఎక్కడ ఉద్యోగం వస్తుంది పోతుంది, ఎలా పోతుంది అనేది ఈ సీక్వెన్స్ అండి. నేను 2011లో ఫస్ట్ టైం అమెరికాకి వచ్చినప్పుడు డల్లాస్లో మంచి ఆతిథ్యం ఇచ్చి ఇక్కడికి పిలిపించినటువంటి మా సురేష్ మండవ్ గారు, పాస్ ప్రెసిడెంట్ గారు టాంటెక్స్, వారికి కూడా ధన్యవాదాలండి. అందరికీ, ప్రతినిధులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మళ్ళీ ఆ స్కిట్ తోటి మేము ముందుకు వస్తున్నాం. పివరే రామరసం రసనే పివరే రామరసం రామరసం రసం. రేయ్ ఎక్కడ రసమేనా, సాంబార్ కూడా ఉందా? అంతా వేళకోళ్ళం నీకు. పాట రాక ఒక పక్క నేను చూస్తుంటే రసము సాంబార్ అండి. జనన మరణ భయ శోక విదూరం సకల శాస్త్ర ఏందిరా. తర్వాత తర్వాత ఏంటో తెలీదా, పెద్ద బాలసుబ్రహ్మణ్యం గారి లెవెల్లో పాడేస్తున్నావు. బాలుగారికైనా వస్తేనే పాడతారు, రాకపోతే ఏం పాడతారు? మొన్న మధ్య స్వరాభిషేకానికి వచ్చిపోయారు ఇక్కడికి, గట్టిగా బాలుగారికి చప్పట్లేండి ఒక్కసారి. సరే బాలుగారికి చప్పట్లు కొడతారు కానీ ఆ ఉద్యోగం ఎట్లా ఉందిరా? ఏ ఉద్యోగం? ఏ ఉద్యోగం ఏంటరా, నేను రికమెండ్ చేసి నీకు ఉద్యోగం ఇప్పించాను. ఆయన రికమెండ్ చేసి నాకు తమిళనాడు గవర్నర్ పోస్ట్ ఇప్పించాడు. ఈయన ఆ ఉద్యోగం ఎట్టుందన్నాడు కోట్లో. ఈయన ఇక్కడ గుమస్తా ఉద్యోగం అండి విడిపించింది ఈయన. ఇది పెద్ద ఉద్యోగం, మళ్ళీ ఉప్పు పోయింది, తీసేశారు ఉద్యోగంలో నుంచి. ఎలా పోయిందిరా? ఎలా పోయిందంటే ఓ రోజు ఆయన ఇలాగే కూర్చుని రే బ్లాక్ టీ తెచ్చిమన్నాడు. టీ పౌడర్ కనపడలా, ఆ తలకేసుకుంటారు రంగు హెడ్ అయ్యేది అదే కనపడింది టయానికి. బ్లాక్ టీ అంటే బ్లాక్ ఏది కనపడుతుంది, కట్ చేస్తే ఆయన హాస్పిటల్కి మనం ఇంటికి అవుట్ పోయింది. హెలికాప్టర్ లో వచ్చింది ఉద్యోగం. హెలికాప్టర్ హెలికాప్టర్ ఎలా ఉంటుంది తెలుసు కదా, ముందు వెడల్పు ఉంటుంది, వెనక సన్నగా ఉంటుంది, పైన ఫ్యాన్ తిరుగుతుంటది. ఆ విషయాలు అందరికీ తెలుసు. వాళ్ళకి తెలుసు, నీకు తెలుసో లేదో నేను అడిగాను. ఆ ఉద్యోగాలు అంత చెప్పు. చెప్తున్నా విను, ఓ రోజు డ్యూటీలో ఉన్నాం, హెలికాప్టర్ పైన పోతా ఉంది, అకస్మాత్తుగా నాకు మన మాజీ ముఖ్యమంత్రులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, రోసయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఇప్పుడున్న ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు, కేసీఆర్ గారు, వీళ్ళందరూ గుర్తుకొచ్చారు. వాళ్ళంతా ఎందుకు గుర్తొచ్చారు? వాళ్ళు ఏం చెప్తున్నారు? ఏం చెప్తున్నారు? విద్యుత్తును పొదుపు చేయండి, కరెంటును ఆదా చేయండి అని చెప్తున్నారా లేదా? వాళ్లే కాదు, ప్రపంచంలో ఎవరైనా సరే విద్యుత్తుని పొదుపు చేసుకుంటేనే బాగుంటుంది, లేకపోతే అంధకారమే, అందుకని చెబుతున్నారు. ఆ కరెంటును ఆదా చేయండి అనే మాట గుర్తొచ్చి ఆ హెలికాప్టర్ ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేసా. నువ్వు ముందు పైన కదరా, పారాచూట్లు వేసుకుని దిగేసాం అందరం. అది అడిపోయింది, మళ్ళీ వచ్చింది సార్ ఉద్యోగం. మళ్ళీ ఎవడు ఇచ్చాడరా? సబ్మెరైన్స్ లో వచ్చింది ఉద్యోగం. సబ్మెరైన్స్ అంటే సముద్రంలో పోతాయి, సముద్రంలో నీళ్ళలో అడుగున పోతాయి సబ్మెరైన్స్. మరీ అంతే? అదే ఆ సబ్మెరైన్స్ లో వచ్చింది. అదన్నా తిన్నగా ఎడుస్తున్నా? కొట్టి తీసేశారు ఆ ఉద్యోగంలో నుంచి. అది ఎందుకు కొట్టి తీసారా చెప్తా విను, ఎలా పోయిందో.
ఓ రోజు డ్యూటీలో ఉన్నాను సార్, కింద అడుగున నీళ్లలో 400 కిలోమీటర్ల వేగంతో పోతున్నది. వెరీ గుడ్. చెమట పోస్తుందని దాని తలుపు తీశా. నీళ్ళు అడుగు బాగానే కదరా. తర్వాత తెలిసింది నీళ్ళు లోపలికి వచ్చిన తర్వాత అందరికి. వాటర్ ప్రూఫ్ జాకెట్లు వేసుకుని పిట్టలు తేలినట్టు తేలేవరు. ప్రెస్ వాళ్ళు కొట్టిందే కొట్టారు మమ్మల్ని. ఆయన టీవీ వాళ్ళు, టీవీ 9 వాళ్ళు, టీవీ 5 వాళ్ళు, ఓ మొత్తం గోళ. నేనుంటే కుట్టి చంపేశాడు, పోయింది. అది పోయింది. ఇక గాలికి మళ్ళీ ఈసారి మళ్ళీ వచ్చింది. మళ్ళీ ఎవడరా నీకు ఇచ్చినాడు? అదే ఉద్యోగం. ఫైర్ ఆఫీసులో వచ్చింది ఈసారి ఉద్యోగం. ఫైర్ ఆఫీసులో ఏం ఉద్యోగం? ఫైర్ ఆఫీసులో ఏం ఉద్యోగం ఉంటుంది? నీళ్లు కొట్టే ఉద్యోగం. మొక్కలకు నీళ్లు కొట్టదా? మొక్కలకు కాదురా నాన్న, ఇళ్ళు తగలబడిపోతే మేము వెళ్ళి ఆరిపోతాం అన్నమాట. ఒట్టిదే, మేము పోయేటప్పటికి ఏముండవు అని ఆరిపోయి ఉంటాయి. మరి మీరెందుకు వెళ్ళడం? బొంగులు గింగులు ఆరిపి రికార్డు రాసుకురావాలి కదా, అందుకు వెళ్తాం అన్నమాట. సరే, ఆ ఉద్యోగం ఎలా ఉంది చెప్పు. అదన్న చెప్పాడు. అది పోయింది. అది ఎలా పోయిందిరా? చెప్తా విను. మా ఆఫీసర్ అంటే నాకు చాలా గౌరవం. ఏదో యాక్చువల్లీ బాబు, నీ ఆఫీసర్ అంటే నీకు గౌరవం, నా ఆఫీసర్ అంటే నాకు గౌరవం, వాళ్ళందరికీ వాళ్ళ వాళ్ళ ఆఫీసర్ అంటే గౌరవమే. వాళ్ళ ఆఫీసరు వాళ్ళ గౌరవం వేరే, మీ ఆఫీసరు నీ గౌరవం వేరే, మా ఆఫీసర్ నా గౌరవం వేరే. ఏంటో నీ బోర్డు గౌరవం, ఉద్యోగాల పోయింది చెప్పు. చెప్తున్నా విను. ఓ రోజు అర్ధరాత్రి 1:30 ఫోన్ వచ్చింది. 8 అంతస్తుల బిల్డింగ్ ఒకటి అంటుకుంది, మంటలు చెలరేగిపోతున్నాయి, మీరు అర్జెంటుగా రావాలని. మా సార్ని తీసుకొని ఫైర్ ఇంజిన్ తీసుకొని నేరుగా స్పాట్కి వెళ్ళిపోయాం. తీరా చూస్తే స్పాట్లో గందరగోళంగా ఉంది, పైన మంటలు, కింద జనం అనుకుంటున్నారు. అయ్యయ్యో, ఆ మంటల్లో 16 ఏళ్ళ అమ్మాయి చిక్కొనుంది, ఆ అమ్మాయిని ఎవరు రక్షిస్తారు అని. అరే, మా ఆఫీసర్ ఊరుకున్నాడు, ఊరుకుండకుండా ఈయన టెంప్ట్ అయిపోయి వెనక మెట్ల మీద నుంచి పైకి ఎక్కాడయో. అది ఆఫీసర్ అంటే అలా ఉండాలి రా. ఏంది అలా ఉండేది? ఆ అమ్మాయి మా వెనకాలే ఉంది. ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటా? ఆయన ఉన్నాడు మంటల్లో ఫైర్ ఆఫీసర్. ఏం చేయాలి? ప్లాన్ వేసాం. మా దగ్గర నెట్ ఉంది. ఏంటి ఇంటర్నెట్? అర్ధరాత్రి 2:30 ఇంటర్నెట్ కాదు. నెట్ అంటే సర్కస్ లో పైన నేను పక్క పట్టుకున్నాను, మిగతా ముగ్గురిని 3 పక్కలు పట్టుకోమన్నాను. సార్ దూకేసేయండి సార్, దూకేసేయండి సార్ అని అరిచా. ఆయన దూకేశాడా? ఆయన బాగా అర్థం చేసుకుని బాగా దూకాడు. ఆయన బాగా సగం దూరం వచ్చినాక నేను దీన్ని వదిలేసి ఆయనకి నమస్కారం పెట్టా. ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంట్రా? సారే జహాసే అచ్చా హిందో సీతా హమారా హమారా సారే జహాన్ సే అచ్చా. ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు రా? నడుములు ఇరిగిపోయి హాస్పిటల్లో పడిపోయి ఉన్నాడు ఆయన. ఇక నీకు జన్మలో ఉద్యోగం ఎవడో ఇవ్వడరా? ఎందుకేవరా? ఎవడిస్తాడు నీకు ఇంకా పనికి? మీ దగ్గరికి వస్తున్నా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. గట్టిగా నచ్చితే ఒకసారి చెప్పట్లు సార్. తర్వాత ఈ బస్ ఎప్పుడు వస్తుందో ఏంటో, టైం అవుతుంది. ఎవడ్రాడు పనికిమాలాడు? ఇవే పారా పనికిమాలాడు 16 సార్లు. యూజ్లెస్ ఫెలో. ఇవే యూజ్లెస్ ఫెలో 26 సార్లు. కళ్ళు పోయినా అటు పోవచ్చు కదా. నీకు పోయినాయా? నువ్వు పోవచ్చుగా పక్కకి. నాకు పోయినాయి అనుకో. ఎక్కడ దొరుకుతారు నాయన? ఏం కావాలరా నీకు? ఏం కావాలి నీకు? తెలంగాణ తీసుకొచ్చి మళ్ళీ ఆంధ్రాలో కలపరా. ఏంటి కలిపేది? కలుపు, కలపరా. అట్లా కదరా కళ్ళు. ఏం కావాలని అడిగావు కదరా. అట్లా కదరా. నువ్వు మనిషో పశువో? బస్ స్టాండ్లో మనిషి మీద నుంచి వెళ్తారు. నువ్వు అదంతా ఖాళీ అంటే పోవచ్చు కదా. ఏదంతా ఖాళీ? అదంతా ఖాళీ కదా. ఏ నువ్వు దూకొచ్చు అక్కడ, దూకు అక్కడ. నువ్వు పోవచ్చు కదా. నేను దూకాలా? పోక మేమే పోవాలా? బస్ స్టాండ్లో 100 మంది తిరుగుతారు, నువ్వు జాగ్రత్తగా చూసుకొని చదువుకోవాలి. మనిషి పశువు చిచ్చే నీచుడు. పశువులకు పశువులే దొరుకుతారు, మనుషులు దొరకరు. కానీ చదువుకో. ఎందుకు మళ్ళీ మనిషికి వచ్చినట్టు వస్తుంది నీకు? అంటే ఎలా కనపడుతున్నాడు నీకు? కోపం అట్ట వస్తుందని. అంత కోపం ఉండకూడదు మనుషులకి. ఎక్కువైపోయింది మరి. పొద్దున ఏ దరిద్రుడి మొహం చూసాం? నీ మొహం నువ్వే చూసుకొని ఉంటావు బాత్రూంలో. మేము వస్తామా మీ ఇంటికే? మేము వచ్చేట్టు చూపిస్తామా ఇంత పెట్టి? ఏందండి ఇది? నాకు అర్థం కాలేదు. తిప్పు చదివేసాను దాన్ని ఇందాక. చదివేదేంటి? అదే పేపరు. పేపరు నాది. ఎక్కడదో? ఎక్కడదేంట్రా కొన్నాం? ఎంతో? 5 రూపాయలు పెట్టుకుంది. 5000 పెట్టుకున్నట్టు బిల్డప్. 5 రూపాయలు పెట్టుకున్న పేపర్కి కర్మ. అడే ఒకటే ఇంత డౌట్ చిచి. అత్తాలు ఉన్నాయా? తెచ్చిస్తారా షాప్కి వెళ్ళి? ఇప్పుడు అంత టైం లేదు, బస్ వస్తే ఎక్కొద్దు.
పోవద్దా, ఇక్కడే పడుకోమంటావు ఏంది? చేతిలో పేపర్ లాక్కున్నాడు కనుక మళ్ళీ అద్దాలు ఉన్నాయా? అవునండి, కనపడకపోతే అడగరా. ఇక్కడ ఉన్నాయి, నీ దగ్గర చదువుకోవచ్చు అంటావేమో. అవి మా నాయనమ్మాయి, ఆమెకే సరిగా కనపడదు, నాకేం కనపడతాయి. ఇంకా కర్మ చదువుకో. ఏ ఊరు మీదే కాదు అడిగాను. అవసరం నీకు? అడిగాం సార్, అడిగి తప్ప. మాది అరవింగ్, మీది ఎక్కడని? నేను చెప్పను పనికి మళ్ళీ. పనికి మళ్ళీ పనికి మళ్ళీ దొరుకుతారు, మంచి వాళ్ళు దొరుకుతారా? ఏం కనపట్ట లక్షణాలు ఏం చేయని అర్థం కాదు. కాశ్మీర్లో పోలీస్ కాన్పుల్లో 9 మంది మృతి. ఏంటి? పోలీస్ కాన్పుల్లో 9 మంది మృతి అంట. కాన్పులు కదరా పనికి మళ్ళీ, కాల్పులు. కాన్పులు కదా, అదే కష్టం మారిన బల ఇబ్బంది. ఇదే అద్దా లేకపోతే ఇబ్బంది. దీపావళి సందర్భంగా మహిళా మండల ఆధ్వర్యంలో మహిళలకు ముద్దుల పోటీలు అంట. ముద్దులు కదరా, ముగ్గులు. ఉంది ఉంది ఉంది, కరెక్టే. అది కనపడలే, కరెక్ట్గా ఉంది అది, కరెక్టే. నీ బూతులు వెళ్ళాక చూస్తున్నా, లైట్ దగ్గరకు వచ్చి చదువు. ఏ లైట్ దగ్గర? ఈ లైట్ ఉంది, లైటింగ్ ఉంది చూడు. నాకే అనుకున్నా, నీకు కూడా కనపడవు కళ్ళా. నిలబడి నిలబడి, పనికి మళ్ళీ ఉండి. నీ బూతులు వెళ్ళాక చూస్తున్నాను రా. ప్యారిస్లో ఉగ్రవాదుల దాడిలో 137 మంది మృతి. వారి మృతికి సంతోషం వ్యక్తం చేసిన ట్యాంటెక్స్ ప్రెసిడెంట్ ఊరిమిళ్ళ నరసింహారెడ్డి. సంతోషం వ్యక్తం, ఆయన తెలుగు భాషా బంధువులు కానీ చాలా ఆప్యాయతగా మాట్లాడతాడు రా. సంతోషం కాదు, సంతాపం వ్యక్తపరిచిన ఊరిమిండి. కరెక్టే, సంతాపం ఇది. ఎస్ కరెక్ట్. సునామీ తాకిడికి గురై కామంతో అల్లాడుతున్న టెక్సాస్ తీర ప్రాంతాలు. కామంతో అల్లాడడం ఏంటరా? క్షామం ఉంది ఉంది ఉంది, ఒత్తు ఉంది దానికి. కరెక్ట్గా కనపడలేదు. ఓకే, పేపర్ నీకు ఇచ్చాను కదా, చదువుకోవచ్చు కదా. నాకు నువ్వు పేపర్ ఇచ్చావా? నేను ఒకటి తీసుకున్నా అంటే నీకు ఒకటి ఇచ్చినట్టే కదా లెక్క. ఏం మనిషివురా నువ్వా? నెల్లూరు నుంచి అమరావతికి మెంటల్ రోడ్ అంటే మెంటల్ రోడ్, మెంటల్ రోడ్ కాదు, మెటల్ రోడ్. మెటల్ రోడ్ అదే. టీ ఆ పేపర్ ఇటీ, ఇది అయిపోయింది. 116 రూపాయలకి డజన్ సెల్ ఫోన్లు. 6 తరాలు ఇన్కమింగ్ ఫ్రీ, 7 తరాలు అవుట్ గోయింగ్ ఫ్రీ అంటే ఇంకెవడు కొనే పనే లేదు ఇంకా సెల్ ఫోన్. ఇది తీసిపోతే గిఫ్ట్ ఇస్తారంట రావు. పేపర్ చూపుదా రా. ఏ పేపర్ నాదిరా? ఏ నీదైతే చిన్నగదే ఇంత పేపరా? ఎవరిదైనా చినుకుద్ది పేపరు. నందనా బ్రదర్స్లో నిమిష నిమిషానికి డ్రా. వీళ్ళు నిమిష నిమిషానికి డ్రా తీసుకుంటే అమ్ముకునేది ఎప్పుడు అని. ఏ కర్మ, ఇది కూడా తీసుకుపోయేది, గిఫ్ట్ ఇస్తారంట రావు. నా పేపర్ చూపుతారు, నా పేపర్ నాకు చొక్క వదులు, పట్టుకో. అవన్నీ అతికించుకొని చదువుకో. అతికించుకొని చదవాలా ఇలాంటి పని? రేయ్, థ్యాంక్ యూ హరిబాబు గారు అండ్ రవి గారు. నెక్స్ట్ ఈ ప్రోగ్రామ్ గురించి చాలా బాగా ప్రమోట్ చేసి మీరందరూ ఇక్కడికి రావడానికి వన్ ఆఫ్ ద రీజన్ అయినటువంటి రేడియో టీమ్ని కూడా ఒక చిన్నపాటి సత్కారం చేసుకోవాలని టాంటెక్స్ వాళ్ళు భావించారు. సో ఈ సత్కారం చేయడానికి వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను ప్రెసిడెంట్ ఎలెక్ట్ సుబ్రహ్మణ్యం జొన్నలగడ్డ గారిని. సో ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. అందరికీ నమస్కారం అండి. కాదు సుబ్రహ్మణ్యం గారు, మీరు స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న మాట. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అంటారు. అవునండి. ఈ మూడు ఏమో నాకు తెలియదు, కానీ ఈ నాలుగోది మాత్రం ఈయనకి చాలా బాగా తెలుసండి. నిజంగా 2 రోజుల నుంచి ఎంత బాగా చూసుకుంటున్నారంటే ఇండియాలో హోమ్ని మిస్ అవ్వకుండా వీళ్ళు, ఈయన కానీ వీళ్ళ మిస్సెస్ కానీ వీళ్ళ పాప కానీ, థ్యాంక్ యూ సో మచ్. ఇది నేను చెప్పాలనుకున్నాను, నేను చెప్పాను, మరి రైట్ రాంగ్ నాకు తెలీదు, బట్ సభాముఖంగా చెప్తున్నాను, థ్యాంక్ యూ సో మచ్. చాలా థ్యాంక్స్ బాగా చూసుకున్నందుకు. చాలా సంతోషం అండి. ఆ క్రెడిట్ అంతా మా ఇంట్లో మా ఆవిడ శారదకి, మా అమ్మాయి ప్రణవికి చెందుతుంది. పాపం వాళ్ళే, నేను
అడిగానంతే మిమ్మల్ని తీసుకొచ్చి ఇంట్లో డ్రాప్ చేస్తే పాప మళ్ళీ చూసారంత కూడా. ఈవిడ మల్టీగ్రెయిన్ దోశ చాలా బాగా చేస్తారు వీళ్ళు. ఆవిడ ఈసారి మీరు ఎప్పుడైనా దోశ కావాలంటే యూ కెన్ గో టు సుబ్రహ్మణ్యం గారి ఇంటికి వెళ్ళొచ్చు. అయ్యో బాబోయ్, దీంట్లో నాకు ఎలాంటి సంబంధం లేదు, మీరు ఏం మాట్లాడతారో మాట్లాడుకోండి. ఇంకా ఏమండి, ఇప్పుడు దోశ గురించి చెప్పలేను కానీ రేడియో గురించి చెప్తాను. మీ అందరికీ ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం చేసే కార్యక్రమాలన్నీ కూడా మీకు బాగా తెలియాలంటే మావి రెండు రేడియో కార్యక్రమాలు ఉన్నాయి. మీ అందరికీ తెలుసు, అందరికీ సుపరిచితమైన గానసుధ శనివారం 3 గంటల నుంచి 5 గంటల వరకు, తర్వాత ఆదివారం తెలుగు వన్ టోరీ వారి సహాయ సహకారంతో 4 గంటల నుంచి 6 గంటల వరకు, తర్వాత మా గానసుధ కార్యక్రమం కూడా స్థానికంగా ఉన్న దేశీ ప్లాజా మరియు రేడియో కృషి వారి సహాయ సహకారంతో నిర్వహించబడుతుంది. మరి ఇవన్నీ చేయాలంటే మరి ఎవరుంటారండి? ఆర్జేలు కావాలి. మరి ఈ సజ్జంత సేవకులు మీకు బృందాన్ని మీకు పరిచయం చేద్దామని అనుకున్నాము. నాకు చాలా సంతోషంగా ఉంది వీళ్ళ గురించి చెప్పడానికి, ఎందుకంటే వీళ్లకు లభించే ప్రతిఫలం ధన రూపంలో ఏమాత్రం ఉండదు, కేవలం వారి మనస్సుకు అభిరుచికి తగ్గ ఆనందం మాత్రమే. వీరందరూ వాళ్ళ వాళ్ళ కుటుంబాలను చూసుకుంటూ వృత్తి ఉద్యోగాలను చేసుకుంటూ వారాంతంలో 2 గంటల పాటు రేడియో కార్యక్రమం చేయడానికి కావలసిన విషయ సామగ్రిని సమకూర్చుకోవడానికి వాళ్ళ సమయాన్ని ఎంతో వెచ్చిస్తూ జనరంజకమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రతిష్టాత్మకమైన ట్యాంటెక్స్ గౌరవాన్ని కూడా పెంచడంలో వీరు రేడియో షోలు కూడా ఎంతో దోహదపడుతున్నాయంటే ఏమాత్రం సందేహం లేదు. ప్రపంచవ్యాప్తంగా మా ఆర్జేలకి అభిమానులు ఉన్నారు. మీ అందరికీ తెలుసో తెలీదో మరి తప్పకుండా వినండి. ఇప్పుడు వారి పేర్లు ఒక్కసారి మీ పిలుస్తాను, మీ అందరికీ కూడా పరిచయం చేస్తాను. పరిమళ మార్పాక, షిరి ఊటూరి, సాయి బోర్లగడ్డ, అను సిరిగిన, శ్రీనివాసులు బసాబత్తిన, చంద్రశేఖర్ జలసూత్రం, పద్మశ్రీ తోట, శ్వేత కందుకూరి, ఆవిడ ఆర్జే నేమ్ అద్రిక, మధుమతి వైశ్యరాజు, చూసారండి. ఈరోజు మాత్రమే నేను మైక్లో మాట్లాడుతున్నాను. మామూలుగా వీరందరికీ మైక్ ఇస్తే మీ అందరికీ చక్కటి పాటలతో ఎంతో ఆనందం కలిగిస్తారు. తప్పకుండా మా రేడియో గానసుధ తరంగిణి వింటారని మరీ మరీ కోరుకుంటున్నాను. తర్వాత సాధారణంగా మా అధ్యక్షుల వారిని డాక్టర్ ఊరిమిండి నరసింహారెడ్డి గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. తర్వాత వారి అచ్చతెలుగులో మీకు కొన్ని విషయాలు తెలుపుతారు. రేడియో కమిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే గత 14-15 సంవత్సరాలుగా గానసుధ మన ట్యాంటెక్స్ రేడియో మీ అందరికీ అందుబాటులో, అలాగే ఈ మధ్యకాలంలో అంతర్జాలంలో టోరీ ద్వారా ట్యాంటెక్స్ తరంగిణి ఇంతటి స్వచ్ఛంద సేవకుల ద్వారా సంస్థకు సంబంధించిన కార్యకలాపాలని ఎప్పటికప్పటికు చేర్చడం అది పరిపెట్టుగా వస్తుంది. అయితే ఒకటి, సేవ చేయడం అనేది నిజంగా ఒక మత్తు పదార్థం లాంటిది, తీసుకునే కొద్దీ ఇంకా తీసుకోవాలనిపిస్తుంది. అందుకే వీరంతా కూడా మత్తులో మునిగిన సేవకులని చెబుతూ ప్రతి శనివారం 3 గంటల నుంచి 5 గంటల వరకు తప్పకుండా గానసుధ, అలాగే ఆదివారం 4 నుంచి 6 దాకా సెంట్రల్ టైం చూడండి ట్యాంటెక్స్ తరంగిణిని. థ్యాంక్ యూ. ఇంకొకరి గురించి చెప్పడం మర్చిపోయానండి,
మా రేడియో టీమ్ కోచైర్ మా ఉపాధ్యక్షుడు కృష్ణారెడ్డి పుల్లపాటి గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాను. 2016కి ఆయన రేడియో టీమ్ చైర్గా వ్యవహరిస్తారు. ఆయన మీరు కూడా ఆయనకి అన్ని విధాల సహాయ సహకారం అందిస్తారని కోరుతున్నాను. చాలా ధన్యవాదాలండి మీ అందరికి కూడా మీరు చేస్తున్న సేవలకి. తర్వాత సభాముఖంగా మీ అందరికీ మరొక విన్నపం ఏంటంటే, ఎవరికైనా సరే ఆర్జేలుగా రావాలనుకుంటే తప్పకుండా సంప్రదించండి. మంచి అవకాశం ఇది, మంచి పాటలు వినొచ్చు, మీరు ప్రయత్నం చేయొచ్చు. మీకు ఇష్టం ఉన్న కోరిక, అంటే మీకు ఏ రకంగా కోరిక ఉందో ఈ పాటల మీద, అవన్నీ కూడా వాటి గురించి సమయం వెచ్చించి అందరికీ కూడా పాటలు వినిపించవచ్చు. అలా కాకుండా మా పోషకులకి మంచి అవకాశం ఇది ఏంటంటే, వాళ్ళ వ్యాపార ప్రకటనలు కూడా మా రేడియో ద్వారా కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ రకంగా నగరంలో ఉన్న వాళ్ళందరికీ కూడా మీ యొక్క వ్యాపారం గురించి కూడా తెలుస్తుంది. తప్పకుండా స్పాన్సర్లు అవ్వండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సుబ్బు గారు, ఎన్ఆర్యు గారు అండ్ రేడియో టీమ్. థ్యాంక్ యూ సో మచ్. జ్యోతి గారు, ఈరోజు స్పెషల్ ఏంటి? ఈరోజు స్పెషల్, ఇంతమంది తెలుగు వాళ్ళు అందరం కలిసి దీపావళి వేడుకలు, దీపావళి వేడుకలు, దీపావళి వేడుకలు అంటూ చెప్పి 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 చివరికి ఈరోజు ఇంతమందిని సెలబ్రేట్ చేసుకుంటే ఏంటని అడుగుతున్నావేంటి? సో ఈ దీపావళి సెలబ్రేషన్స్ కాకుండా ఇంకొక మంచి గుడ్ న్యూస్ చెప్తాను. గట్టిగా చప్పట్లు కొడితే. కొడితేనా? నువ్వు చెబితే కొడతారు. గట్టికి కొడితే నాకు ఎనర్జీ వస్తుంది కదా. ఎందుకు కొట్టాలి చెప్పు. ఇప్పటి వరకు చలాకీ చలాకీ మాటలతో మాట్లాడిన శ్యామల అమెరికా చాలాసార్లు వచ్చారు, కానీ ఎప్పుడు ఎన్నడూ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు. వారి యాంకర్ కదా, డ్యాన్స్ ఎందుకు చేస్తారు? కానీ ఈ టాంటెక్స్కి ఒక స్పెషల్ ఉంది. ఓకే. సో ఆ స్పెషల్ ఏంటంటే, మన మాటల పిల్ల, తుటాకీ పిల్ల ఈ తుపాకీ ఇప్పుడు మంచి డ్యాన్స్ పర్ఫార్మెన్స్తో మన ముందుకు వస్తుంది. ఆర్ యు ఆల్ రెడీ? సో ఇప్పుడు చూడండి ఒక మంచి పెర్ఫార్మెన్స్ మీకోసం. ఎనర్జైజ్ చేయడానికి వస్తున్నారు శ్యామల. యాంకర్గా అయినప్పటికీ మనకు తెలుసు చాలామంది ఆర్టిస్టులు, పెద్ద పెద్ద ఆర్టిస్టులు మనం ఇక్కడికి తీసుకొస్తాం. పెర్ఫామ్ చేయించడం అనేది చాలా క్లిష్టమైన పని. వాళ్ళకి ఇక్కడ స్టేజ్ కొంచెం లోగా ఉంటుంది, బికాస్ నంబర్ ఆఫ్ ఆడియన్స్ సరిపోరు, విజిబిలిటీ కొంచెం తక్కువ అనుకుంటారు. వాట్ ఎవర్ ద రీజన్స్, చాలా తక్కువ మంది ఆర్టిస్టులు ఒప్పుకుంటారు డ్యాన్స్ చేయడానికి. అక్కడ చేస్తామని చెప్పినా ఇక్కడికి వచ్చాక సమ్హౌ దే వోంట్ ఫీల్ లైక్ డ్యాన్సింగ్. ఐ డోంట్ నో ద ఎగ్జాక్ట్ రీజన్స్. బట్ ఈరోజు మన షోకి వచ్చింది యాక్టర్ కాదు, ఫిల్మ్ ఆర్టిస్ట్ కాదు, యాంకర్. ఓన్లీ మాటల్లో తనకి ప్రావీణ్యం ఉంది. అయినా కానీ మా ఆడియన్స్కి ఇంకా ఏం చేయగలరు, ఈవినింగ్ చాలా తక్కువ డ్యాన్సెస్ ఉన్నాయి, మీరు చేస్తే చాలా చక్కగా ఆనందిస్తారు అన్నందుకు షీ యాక్సెప్టెడ్ అండ్ షీఈస్ పెర్ఫార్మింగ్. ప్లీజ్ ఎంకరేజ్ అండ్ అప్రిషియేట్ అండ్ హ్యావ్ ఫన్. ఇంతకీ తను చేస్తుందేంటో డ్యాన్స్ చెప్తే మీరే కేరింతలు కొడతారు. మరి మన తెలుగు సినీ ఇండస్ట్రీని దేశ విదేశాల్లో ఎంతో ఎత్తుకు తీసుకెళ్లినటువంటి రాజమౌళి గారి సినిమా ఏంటిది, బాహుబలి. మరి బాహుబలి అనగానే గుర్తొచ్చే ఫస్ట్ పాట పచ్చబొట్టు. వెరీ గుడ్. సో షీఈస్ గోయింగ్ టు పెర్ఫార్మ్ ఫర్ పచ్చబొట్టు. ప్లీజ్ హ్యావ్ ఫన్ వాచింగ్. క్లాప్స్ ప్లీజ్. అండ్ మ్యూజిక్ రెడీ, ప్లే, కట్ అండ్ ఓపెన్. Thank you.
నన్నిలలాగింది నువ్వే హలా కబురులతో కాలాన్ని కరిగించే వ్రతమేలా హత్తుకు పోనను ఊపిరి ఆగేలా బాహుబంధాల పుత్రులను విచ్చుకున్నావే ఓ మల్లిక కదా పచ్చలంగా వేసుకొని పచ్చబొట్టని నువ్వు రిలీజ్ అవ్వలేదా పచ్చది వెరీ గుడ్. సో నాకు డ్యాన్స్ చూస్తుంటే ఒకటి అనిపించింది, మీరందరూ ఏమంటారో చూద్దాం. ఇంకా తను యాక్టర్గా చేద్దామా యాంకర్గానే చూద్దామా? నాకు ఇది చాలా అమ్మా అమ్మా అక్క చాలక్క అంత మంచి మాట అంటే యాంకర్గానే బాగుందా నీకు? యాంకర్లు ఆల్వేస్ బెస్ట్. ఇప్పుడు సినిమా హీరోయిన్లు అనుకోండి, ఒక సినిమా చేస్తారు రెండు సినిమాలు చేస్తారు, సరే వాళ్ళ అదృష్టం బాగుంటే 10 సినిమాలు చేస్తారు. కానీ యాంకర్లు నేను ఆల్రెడీ 5 ఏళ్ళ నుంచి చేస్తున్నా, ఇంకొక 10 ఏళ్ళు కూడా చేస్తా. హీరోయిన్లు అలా ఉండగలరా? ఉండలేరు కదా. ఇప్పుడున్న కాంపిటీషన్కి అస్సలు ఉండలేరు. మన సుమా ఉంది కదా, మన చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం చూస్తూనే ఉన్నాం. ఎక్కడో బాగా నూనె పెట్టుకొని జడేసుకుని కనిపించిన సుమా ఈరోజు యాంకర్లను కరెంట్ యాంకర్స్ కూడా కాంపిటేటివ్గా చేస్తూ స్టిల్ ఇండస్ట్రీలో షీఈస్ గోయింగ్ దట్ ఈజ్ యాంకర్ బిజినెస్ అండ్ యాంకర్ టాలెంట్. ప్లీజ్ గివ్ హర్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. మా అందరి కోసం చక్కగా ఫస్ట్ టైం తను చెప్పడం వరకు ఇన్నిసార్లు అమెరికా వచ్చినప్పటికీ ఫస్ట్ టైం నేను స్టేజ్ మీద డ్యాన్స్ చేస్తున్నాను. మీకోసం నేను చాలా బాగా రిక్వెస్ట్ చేస్తే ఎక్కడో వీక్నెస్ మీద నాకు పడిపోయి ఒప్పుకొని చాలా చక్కగా ప్రదర్శించినందుకు, మనందరినీ ఉత్సాహాన్ని పరిచినందుకు సంతోషం. థ్యాంక్ యూ సో మచ్.
థ్యాంక్ యూ. ఎందుకు చేయనంటే వచ్చింది 4 స్టెప్లే కదా, ఆ 4 స్టెప్లు తిప్పి తిప్పి టీవీలో వేస్తే చూడడానికి బాగుంటాయి కానీ డైరెక్ట్గా వేస్తే చూడడానికి అంత పెద్ద గొప్పగా ఏముండవు. అందుకని నేను బట్ ఓకే నాకు ఏంటంటే లైక్ ఎందుకో చేయాలనిపించింది. అబ్రిన్ థ్యాంక్ యూ సో మచ్. నచ్చకపోతే వదిలేయండి. ఎవరు గుర్తుపెట్టుకోమన్నారు మిమ్మల్ని? నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి నెక్స్ట్? ఎస్, సో నెక్స్ట్ ప్రోగ్రామ్ కృష్ణం వందే జగద్గురు. మామూలుగా ఈ సినిమా మనం రాణా చేశారు, క్రిష్ గారి డైరెక్షన్లో చూసాము, కానీ ఇక్కడ కృష్ణుడు పుట్టినప్పటి నుంచి అంటే ఉయ్యాల్లో అప్పుడే పుట్టినటువంటి కృష్ణుడు, చిన్ని కృష్ణుడు, చిట్టి కృష్ణుడు దగ్గర నుంచి మహావిష్ణు అవతారం విశ్వరూపం ఉంది కదండి, ఆ విశ్వరూపం వరకు చూస్తాము. అప్పుడే పుట్టిన కృష్ణుడి దగ్గర నుంచి ఈ అన్ని ఏజెస్లో ఉండేటువంటి కృష్ణుళ్ళు, గోపికలు వీళ్ళందరూ కూడా రెడీగా ఉన్నారు. సో వాళ్ళని వేదిక మీదకి పిలిచేద్దాము. కృష్ణం వందే జగద్గురు అంటూ మన ముందుకు వస్తున్నారు. మరి క్లాసికల్ పర్ఫార్మెన్స్కి మనం కూడా అంతే క్లాసికల్ టచ్ ఇచ్చేద్దాము. చప్పట్లు ప్లీజ్. కన్నయ్య జన్మించే విన్నారటే, మీరు విన్నారటే, మీరు విన్నారటే, వెన్నుడే రే పల్లె వెలిసాడటే, వెన్నుడే రే పల్లె వెలిసాడటే. కన్నయ్య జన్మించే విన్నారటే, మీరు విన్నారటే, మీరు విన్నారటే, వెన్నుడే రే పల్లె వెలిసాడటే, వెన్నుడే రే పల్లె వెలిసాడటే. కన్నయ్య జన్మించే విన్నారటే, మీరు విన్నారటే, మీరు విన్నారటే, వెన్నుడే రే పల్లె వెలిసాడటే, వెన్నుడే రే పల్లె వెలిసాడటే. కన్నయ్య 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 జన్మించే విన్నారటే, మీరు విన్నారటే, మీరు విన్నారటే, వెన్నుడే రే పల్లె వెలిసాడటే, వెన్నుడే రే పల్లె వెలిసాడటే. వానకాలపు మబ్బు వంటి దేహము వాడు, వానకాలపు మబ్బు వంటి దేహము వాడు, వానకాలపు మబ్బు వంటి దేహము వాడు, మెరుపు తీగల వంటి మేలి నోగుల వాడు, మెరుపు తీగల వంటి మేలి నోగుల వాడు, మెరుపు తీగల కన్నయ్య కన్నయ్య జన్మించే విన్నారటే, మీరు విన్నారటే, మీరు విన్నారటే, వెన్నుడే రే పల్లె వెలిసాడటే, వెన్నుడే రే పల్లె వెలిసాడటే. తత్తకిట 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 తత్తం, తత్తకిట 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 తత్తం, తత్తకిట 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 తత్తం. తల్లి గోవుల పాలు జల్లులను కురిసినవి, తల్లి గోవుల పాలు జల్లులను కురిసినవి, తల్లి గోవుల పాలు జల్లులను కురిసినవి, పిల్లలే గలు పొంగి క్రీళ్ళొరికి దోగినవి, పిల్లలే గలు పొంగి క్రీళ్ళొరికి దోగినవి, పిల్లలే కన్నయ్య కన్నయ్య జన్మించే విన్నారటే, మీరు విన్నారటే, మీరు విన్నారటే, వెన్నుడే రే పల్లె వెలిసాడటే, వెన్నుడే రే పల్లె వెలిసాడటే. తత్తకిట 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 తత్తం, తత్తకిట 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 తత్తం, తత్తకిట 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 తత్తం. మల్లె మొగ్గల వంటి పళ్ళు వరసలవాడు,
మల్లె మొగ్గల వంటి పళ్ళు వరసల వాడు, మల్లె మొగ్గల వంటి పళ్ళు వరసల వాడు, కళ్ళలో తమ్మి పువ్వులు విరిచిన వాడు, కళ్ళలో తమ్మి పువ్వులు విరిచిన వాడు, కళ్ళలో తమ్మి పువ్వులు విరిచిన వాడు. కన్నయ్య 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 జన్మించే విన్నారటి మీరు విన్నారటి మీరు విన్నారటి, వెన్నుడేరే పల్లె వెలిచాడటే, వెన్నుడేరే పల్లె వెలిచాడటే. బాలచంద్రుని గన్న పాలచంద్రము బోలే, బాలచంద్రుని గన్న పాలచంద్రము బోలే, బాలచంద్రుని గన్న పాలచంద్రము బోలే, భానుదేవుని గన్న పద్మాకరము బోలే, భానుదేవుని గన్న పద్మాకరము బోలే, భానుదేవుని గన్న పద్మాకరము బోలే. చిన్నారి మన కృష్ణుడు అవతరించిన వేళ, కొన్నారి కృష్ణయ్య మిన్నులను దిగువేళ, చిన్నారి మన కృష్ణుడు అవతరించిన వేళ, కొన్నారి కృష్ణయ్య మిన్నులను దిగువేళ, బృందావనం అపరనందనమైపోయి, 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 బృందావనం అపరనందనమైపోయి.
సుతం దేవము కంస చానూరమర్దనం దేవకీ పరమానందము కృష్ణం వందే జగద్గురుం కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః నమో బ్రహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణ హితాయ చ జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః హరే మురారే మధుకైటభారే గోపాల గోవింద ముకుంద శౌరే యజ్ఞేశ నారాయణ కృష్ణ విష్ణు నిరాశ్రయం మాం జగదీశ రక్ష మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపా తమహం వందే పరమానంద మాధవం కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మని ప్రణతః క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. సో ప్లీజ్ మీ గురించి మీ మాటల్లోనే వాళ్ళకి చెప్పండి. తెలిసి తెలియని అంత నేను సగం చెప్పి సగం చెప్పకపోతే బాగోదు. సో ప్లీజ్, నాకు ఇంత మంచి మూడ్ని పాడ్ చేయడం ఇష్టం లేదు. సో ప్లీజ్ క్యారీ ఆన్. ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారం. లాస్య సుధా డ్యాన్స్ అకాడమీ తరఫున నేను డాక్టర్ సుధా కలవగుంట అర్వింగ్ ఫ్రిస్కో ప్లేనో తదితర ప్రాంతాలకన్నిటికీ నేను కొత్తగా వచ్చాను బ్లూమింగ్టన్ ఇల్లినాయ్ నుంచి. కొత్తగా ఇప్పుడిప్పుడే చిన్న చిన్న అడుగులు వేస్తూ ఈ చిన్నారులందరినీ తయారు చేస్తున్నాను. నిజంగా నా గురించి చెప్పడానికి పెద్దగా ఏం లేదండి, అండ్ నేను సమయం కూడా ఎక్కువగా తీసుకోవాలనుకోవట్లేదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద బ్యూటిఫుల్ ఐటమ్. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ మళ్ళీ ఒకసారి రవి గారిని పిలిచేద్దాము, రవి భవరి గారిని. కాకపోతే ఈసారి జోడీగా కాదు, సోలో పెర్ఫార్మెన్స్. సో మనందరం ఇందాక చెప్పుకున్నట్టుగా ఆయన ఎంతోమంది పాలిటీషియన్స్ని మంచిగా మిమిక్రీ చేస్తూ ఉంటారు వాళ్ళ వాయిసెస్ని. సో ఈసారి ఆయన స్టేజ్ మీద ఏ వాయిసెస్ మనకి వినిపిస్తారో చూద్దాం. రవి భవరి గారు, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ ద స్టేజ్? పవన్ కళ్యాణ్ గారు వచ్చినందుకు చాలా థ్యాంక్స్. మధ్యలో ఒక స్మాల్ చేంజ్ ఇన్ ద ప్రోగ్రామ్ అండి. సో నెక్స్ట్ ఈవెంట్ని అనౌన్స్ చేయడానికి స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తున్నాను మన ప్రెసిడెంట్ నరసింహారెడ్డి గారిని, వేదిక మీదకి రావాల్సింది ఆహ్వానిస్తున్నాను. సో ప్లీజ్ వెల్కమ్. అందరికీ నమస్కారం. దీపావళి వేడుకల్ని ఆనందంగా మీరందరూ ఆస్వాదిస్తున్నారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. మూడు ముక్కల్లో ముగించి తర్వాత పోషకుల్ని గుర్తించాలి. ఈ 2015 అధ్యక్ష పదవి తీసుకున్న తర్వాత ప్రగతి పదంలో 10 సూత్రాలు అని ఒక నినాదంతో సంస్థలో ఏం చేయాలో అనుకున్నవన్నీ, ఇంకా ఒక 4 రోజులు టైం ఉంది, మీ అందరి సమిష్టి చేయూతతో చాలా వరకు నిర్వహించడం జరిగింది.
అన్నిటి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు వెలుగులో ఈ న్యూస్లో మీరు నిత్యం చూస్తూనే ఉన్నారు. అయితే అన్నిటికంటే బాగా నన్ను బాగా ఆనంద పెట్టిన విషయాలు రెండు మూడు పంచుకుంటాను. కేవలం కొత్తగా వచ్చే కార్యవర్గ సభ్యులకి చేయూత, అలాగే వారిని ఉత్తేజపరచడం కోసమే. కార్యక్రమాల నాణ్యత పెంచాలి అన్నప్పుడు కార్యక్రమాలు మార్చడం జరిగింది. ఉగాదిలో దీపావళిలో మీరు చూసే ఉంటారు. స్థానిక కళాకారులకు వేదికలు కల్పించాలా అంటే స్వరమంజరి లాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి 100 మంది గాయకులు, మంచి గాయకులు నుండి మహోన్నతమైనటువంటి గాయకులు చేయడంలో టాంటెక్ సంస్థ మీ అందరి చేతితో ఈ సంవత్సరం అది పూర్తి చేయడం జరిగింది. స్వరాభిషేకం లాంటి గొప్ప తెలుగువారి కానుకకు దాదాపు 4,000 మంది తెలుగువారిని ఒక కప్పు కింద చేర్చి 16 తెలుగు సంస్థలతో అనుబంధం పెంచుకొని సఖ్యత అంటే ఏంటో నిరూపించడం కూడా జరిగింది. ఇక చెప్పుకుంటూ పోతే టాంటెక్స్ సమాచారాన్ని ఎప్పటికప్పటికు అందరికీ చేరడానికి టాంటెక్స్ మొబైల్ యాప్ అనేది ఒకటి ప్రారంభించడం జరిగింది. దాని ఆవిష్కరణ కూడా త్వరలోనే ఇక కొద్ది నిమిషాల్లో జరుగుతుంది. ఈ ఏ కార్యక్రమమైనా ఎంతటి విజయాన్నైనా మనం తెలుగు వాళ్లకు సేవలో చేయాలంటే మనకు కావాల్సింది పోషకులు, పాలకులు, మంచి సేవకులు కావాలి. నేను ఎప్పుడూ నమ్మే సిద్ధాంతం సేవ చేస్తున్నప్పుడు సేవ చేసే ప్రతి అవకాశం కూడా సేవకుల సామర్థ్యాన్ని పెంచే ఉత్తమ అవకాశాన్ని అని పదే పదే చెబుతూ ఉన్నాను. ఎవ్రీ సర్వింగ్ ఆపర్చునిటీ ఈజ్ ఎ లెర్నింగ్ ఆపర్చునిటీ, అది నేను ప్రతిరోజు గుర్తుంచుకునే విషయం. వీటన్నిటికీ కారణం మీరే. ఇలాంటి పనులు చేయడానికి కూడా ప్రోత్సాహం, చేయూత, ఇదంతా కూడా మీ వల్ల ఇలా జరిగిందని నేను ఎప్పుడు అనుకుంటాను. సంవత్సరంలో చివరగా ఇంకా ఈ నెలలో చేయవలసిన కార్యక్రమాలు, తెలుగు సాహిత్య వేదిక ఆధ్వర్యంలో నెల నెల తెలుగు వినోల కార్యక్రమం, 100 మాసాలుగా నిరాటంకంగా ప్రవాసంలో ఎక్కడ జరగని సాహిత్య వేదిక శత సదస్సు ఈ వచ్చే శనివారం 21 నవంబర్ ఉంది కాబట్టి ఆ కార్యక్రమానికి పెద్ద ఎత్తున సాహితీవేత్తలు, భాషాభిమానులు వస్తున్నారు. దయచేసి ఆ కార్యక్రమానికి వచ్చి దిగ్విజయం చేయండి. స్వరమంజరి 4వ ఆవృత్తం అయి 5వ ఆవృత్తం December 5 జాక్సింగ్లీ ఆడిటోరియంలో జరుగుతోంది. అది ఒక సూపర్ సింగర్ కంటే కూడా ఎక్కువ ఉత్కంఠ మన తెలుగువారిలో రప్పించింది కాబట్టి ఆ కార్యక్రమానికి తప్పకుండా వస్తారని నా విన్నపం. చివరగా ఈ సంవత్సరం నాకు వెన్నంటువంటి అనేక కార్యక్రమంలో తోడ్పడినటువంటి పోషకదాతల గురించి చాలా చెప్పాలి. ముఖ్యంగా ప్రస్తుతం టాంటెక్స్ సంస్థకు చాలాసార్లు చెప్పాను, మన బంగారు కప్పులో వజ్రాలు కూడా చేరాయని. టాంటెక్స్ డైమండ్ స్పాన్సర్స్ అయినటువంటి డాక్టర్ ప్రేమరెడ్డి గారు లేక వారి ప్రతినిధి డాక్టర్ రాఘవరెడ్డి గారు ఉంటే వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. అలాగే నాటా సంస్థ ప్రతినిధులు సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. 3వ డైమండ్ స్పాన్సర్ శ్రీమతి ఇందిరా అజయ్రెడ్డి గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. టాంటెక్స్ డైమండ్ స్పాన్సర్స్, ఏ కార్యక్రమం చేయాలన్నా కానీ పోషకదాతలు, సంస్థకు ప్రాణవాయువు లాంటి వాళ్ళు. ఇలాంటి ప్రాణవాయువు ఈ సంస్థ మీరు చూశారు ఇందాక ఎంతమంది కళాకారులకి పెద్ద వేదికలు మనం కల్పించగలుగుతున్నామంటే ఇది కేవలం మన పోషకదాతల యొక్క వదాన్యత, అంతటి చక్కటి వదాన్యత కలిగినటువంటి డాలస్లో చాలామంది ఉన్నారు. అలాగే ముఖ్యంగా లోన్ స్టార్ స్పాన్సర్ ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా డాక్టర్ పైళ్ళ మల్లారెడ్డి గారు లోన్ స్టార్ స్పాన్సర్ ద్వారా చేయూతనిచ్చారు. వారికి ప్రత్యేకంగా
టాంటెక్స్ తరఫున కృతజ్ఞతలు. టాంటెక్స్ డైమండ్ స్పాన్సర్, దయచేసి ఒకసారి వేదిక మీదకి రండి. చిరు గుర్తింపు మీరు మీ చేయుతికి. అలాగే ప్రీమియర్ స్పాన్సర్స్ తన్మయ్ జ్యువెలర్స్. తన్మయ్ జ్యువెలర్స్ ఈ కార్యక్రమే కాదు, గతంలో స్వరాభిషేకంలో కూడా వారి చేయుతతో ఎంతో మన కార్యక్రమాలకి తోడ్పాటుపడ్డారు. ఈరోజు ఒక ప్రత్యేక ఆక్షన్ కూడా ఉంటుంది, తర్వాత మీకు వివరాలు తెలుస్తాయి తన్మయ్ జ్యువెలర్స్కి. ప్రజెంటింగ్ స్పాన్సర్స్ మురళి వెన్నం, అలాగే విక్రమ్ రెడ్డి జంగం, ఎక్స్టి గ్లోబల్, వారు కూడా ఉంటే ఇక్కడికి దయచేసి వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. ప్రజెంటింగ్ స్పాన్సర్స్ అయితే వీళ్ళు డబ్బులు ఇవ్వడమే కానీ మాకు సన్మానం వద్దు అంటున్నారేమో బహుశా. చివరగా ఈవెంట్ స్పాన్సర్స్ 9 to 9 సాఫ్ట్వేర్ సొల్యూషన్స్, సంతోష్ కోరే గారు, డాక్టర్ ప్రతాప్ రెడ్డి తుమ్మల, డాక్టర్ మహేష్ రెడ్డి తుమ్మల, సతీష్ రెడ్డి, డాక్టర్ కిరణ్ కంచర్ల, డాక్టర్ మర్యాద రెడ్డి, అలాగే ఇంగ్రన్ స్టోన్స్, గురు పరంపర స్కూల్ ఆఫ్ డ్యాన్స్, వీరందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. ఇంకో చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే సేజ్ ఐటీ టాంటెక్స్ ప్లాటినం స్పాన్సర్ నిన్నటి నుంచే ప్రారంభించారు. వారి ఉదానిధి కూడా టాంటెక్స్ తరఫున సేజ్ ఐటీకి ప్రత్యేక కృతజ్ఞతలు. ఇంతకుముందు చెప్పిన పేర్లు ఎవరైనా ఉంటే ఇక్కడ దయచేసి వేదిక మీదకి రండి. మీరు మీ చేయూతకి మీ ఉదానిధికి ఒక చిరు కానుక వెంటనే ఒక్క నిమిషంలో దయచేసి రాగలిగితే. కార్యక్రమంలో చాలా ఉన్నాయండి, నవ్వులు పూయించే చాలా హాస్యరసమైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయి, దయచేసి రండి. ఇప్పుడు మనకు ఇందాక చెప్పినట్టుగా టాంటెక్స్ మొబైల్ యాప్ గత 3 నెలల నుంచి గ్లామన్ టెక్ వారితో కలిసి పనిచేస్తున్నాము. గ్లామన్ టెక్ సంస్థ నుండి హరినాయుడు గారు, అలాగే వెంకట్ గారు వారి బృందాన్ని కూడా ఒకసారి వేదిక మీదకి వస్తే, టాంటెక్స్ మొబైల్ యాప్ మీ ఐఫోన్ ద్వారా కానీ లేకపోతే మీ ఆండ్రాయిడ్ ఫోన్ ద్వారా కానీ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈరోజే టాంటెక్స్ మొబైల్ యాప్కి టాంటెక్స్ గవర్నింగ్ బోర్డు అందరిని కూడా ఒకసారి సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. టాంటెక్స్ గవర్నింగ్ బోర్డ్ ఎక్కడున్నా కానీ ఎగ్జిక్యూటివ్ కమిటీ, అలాగే బీఓటీ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్, మూడు నెలల్లో ఒక మొబైల్ యాప్, ఎప్పుడు కలిసినా కానీ చిరునవ్వుతో టాంటెక్స్కి ఏం కావాలి, ఎలాంటి సమాచారం మన సభ్యులకు కావాలి అనే విషయాలు ఈ బృందం కూలంకషంగా చర్చించి అతి తక్కువ సమయంలోనే మాకు ఇబ్బంది లేకుండా ఈ టాంటెక్స్ మొబైల్ యాప్ని మీరు తయారు చేశారు. కాబట్టి మీ అందరి తరపున గ్లామన్ టెక్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేస్తూ టాంటెక్స్ గవర్నింగ్ బోర్డు అందరూ కూడా ఒకసారి వేదిక మీదకి వస్తే అందరి సమక్షంలో టాంటెక్స్ మొబైల్ యాప్ని ప్రారంభిద్దాం. అయితే ఈ కార్యక్రమానికి సమన్వయం చేసినటువంటి చినసత్యం వీర్నపిని ఇటు వచ్చి తన మొబైల్ యాప్ నుంచి టాంటెక్స్ మొబైల్ యాప్ని లాంచ్ చేయవలసిందిగా కోరుతున్నాను. అయితే మీరు ఇప్పుడే వెళ్ళి మీ ఐఫోన్లో కానీ ఆండ్రాయిడ్ కానీ టాంటెక్స్ మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇది మనకు మొదటి వర్జన్. ఇంకా ఇందులో చాలా మార్పులు ఇంకా అభివృద్ధికి దోహదపడతాయనే ఉద్దేశంతో ఇది జరిగింది. మీరు యాపిల్ స్టోర్ వెళ్తే లేకపోతే ఆండ్రాయిడ్కి వెళ్ళినా కానీ మీ మొబైల్ మీకు లాంచ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది.
స్క్రీన్ మీద చూడొచ్చు మీరు. టాంటెక్స్ మొబైల్ యాప్ మీ అందరి సమక్షంలో ఈరోజు ప్రారంభించబోతున్నాం. ఎప్పటికప్పటికి సమాచారాన్ని తెలియజేయడానికి అందరికీ కృతజ్ఞతలు, ముఖ్యంగా గ్లామర్ టెక్కి. అలాగే ఈ కార్యక్రమానికి టాంటెక్స్ ఈ సంవత్సరం అంతా కూడా పోషకదాతలకి ప్రత్యేక కృతజ్ఞతలు. ఇప్పుడు టాంటెక్స్ మీడియా పార్ట్నర్స్ ఒక చిరు సత్కారం. దయచేసి మీడియా పార్ట్నర్స్ అందరూ కూడా వస్తే వారికి దేశీ ప్లాజా అలాగే రేడియో కృషి ప్రత్యేక ప్రసార మాధ్యమాలు టీవీ 5, టీవీ 9, ఐనా టీవీ ఈ మధ్యనే కొత్తగా నగరంలో ప్రవేశించారు. వారు కూడా సంస్థకి చాలా చేయూతనిస్తున్నారు. వారిని కూడా సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. సివిఆర్ న్యూస్, ఏక్ నజర్, తెలుగు వన్ రేడియో, దయచేసి ప్రతినిధులు ఉన్నా కానీ, అలాగే హమౌరా సురేష్ కాజా గారిని కూడా సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. అలాగే మనకు వార్షిక పోషకదాత అనిల్ గారిని కూడా ఒకసారి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. అయితే ఈ పోషక ఈ మీడియా ప్రసార మాధ్యమాలే కాకుండా బయట నుంచి ఎప్పుడు యువ మీడియా అధినేత శ్రీ కేసీ చేకూరి గారు మనకి ఎంతో ఈ మన కార్యక్రమాల గురించి కానివ్వండి, తెలుగు వారందరికీ తెలిసే విధంగా చేస్తున్నారు, వారికి కూడా సభాముఖంగా నా ప్రత్యేక కృతజ్ఞతలు. కార్యక్రమాలు చాలా ఉన్నాయి, ఓపిక్గా విన్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. అనిల్ గారి మన వార్షిక పోషకదాతకి సుబ్రహ్మణ్యం జొన్నలగడ్డ గారిని పుష్పగుచ్చంతో, అలాగే మా ట్రెజరర్ కృష్ణవేడి సేనం గారిని కూడా జ్ఞాపికతో సత్కరించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఒక మీడియా పార్ట్నర్సే కాదు టాంటెక్స్, మీరు అందరూ టికెట్లు కొట్టుకున్నారంటే మైడియల్ సబ్, అలాగే దేశీ మస్తీ టైం, వీరందరూ కూడా ఎప్పుడు మనకు ఏక్ నజర్ టికెట్లు కొనడానికి దోహదపడుతున్నారు. వాళ్ళందరికీ కూడా సభాముఖంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. రండి మహేష్ గారు, రండి. మీరేంటో మహేష్ గారు అంటారు, ఏమంటారు, వెంకయ్యనాయుడు గారు అయిపోతారు, సీఎం తెలంగాణ సీఎం గారు అయిపోతారు, ఆంధ్ర సీఎం గారు అయిపోతారు. ఇప్పుడు మీ కలర్స్ అన్నీ మీ వాయిస్లో చూపించి కొంచెం నిద్రపోదాము, జారుకుందాము అనుకునే వాళ్ళందరినీ కొంచెం వెనక్కలాగుతారా? ప్రయత్నించండి. పాపం పొద్దున్న నుంచి వచ్చి అలసిపోయారు, వీ కెన్ టోటల్లీ అండర్స్టాండ్. బట్ ఆర్టిస్టులు ఇంకా చాలా చాలా చేయడానికి రెడీగా ఉన్నారు. దయచేసి ఇంకా 30 నుంచి 45 నిమిషాల కార్యక్రమం చాలా ఉందండి. మాకు అప్రిసియేషన్స్ అన్నీ అయిపోయినాయి, ఒక ఆర్టిస్ట్ రికగ్నిషన్ తప్పితే మిగిలిన అన్ని పెర్ఫార్మెన్సెస్. వీరు మిమిక్రీ చేస్తారు, తర్వాత శ్యామల మళ్ళీ 2-3 గేమ్లు ఆడిస్తారు. వన్ లాస్ట్ లోకల్ పెర్ఫార్మెన్స్ ఉంది, దయచేసి దానిని కూడా చూసి మీరు అప్రిషియేట్ చేసి ఆనందంగా వెళ్లాల్సిందిగా కోరుకుంటూ, మీరు వెళ్లే ముందు అరటి పండ్లు, వాటర్ బాటిల్స్ అక్కడ ఉన్నాయండి. మీకు లేట్ అవుతుంది, ఫుడ్ తిన్నాక ఆకలిస్తుందేమోనని చెప్పి ఆలోచించి మా కార్యవర్గ సభ్యులందరూ మీకు పెట్టారు. దయచేసి వెళ్తూ తీసుకుని వెళ్ళండి, మీకు తినాలనిపించకపోయినా తీసుకువెళ్ళండి, ఆల్రెడీ ఉన్నాయి, పాడు చేయకుండా. థ్యాంక్ యూ సో మచ్. ఎంజాయ్ ద ప్రోగ్రామ్ ఫర్ అంటిల్ ద క్లోజింగ్. థ్యాంక్ యూ. జ్యోత కేసెస్ని అన్నయ్య ఇందాన చూస్తున్నాను,
ఎవరి గోలాడదనే ఇక్కడ దీపావళి వేడుకలు మాత్రం అత్యద్భుతంగా చేస్తున్నారు. అరే రే రే రే, ఏం జనం ఏం జనం, మన తెలుగు వాళ్ళంతా అమెరికాలో ఉన్నారనే, ఇండియాలో ఎవరు లేరు. అందుకే మీకోసం నేను కూడా ఇక్కడికి వచ్చాను. ఏదేమన్నానే ప్రోగ్రామ్స్ ఎంత కలర్ఫుల్గా చేస్తున్నారు, ఈ డెడికేషనే నాకు కావాలని చెప్పనేది. ఏదేమన్నప్పటికీ ఈరోజు మీ అందరినీ కలవడం చాలా నాకు నచ్చింది. మీరంతా ఈ స్టేజ్కి వచ్చారంటే మీ ఊరు మీకు ఎంతో కొంత ఇచ్చే ఉంటుందనే, తిరిగిచ్చేయండి. ఇవ్వకపోతే లావైపోతారనే, అందరూ రండి మన ఊరికి ఏదైనా చేద్దాం. ఏంటి నేను ఇందా నుంచి మాట్లాడుతుంటే ఎవరు మాట్లాడలేదు, మన ఊరికి మనం తిరిగి ఇవ్వడానికి రెడీగా ఉన్నారా లేదా? థ్యాంక్ యూ, సరదాగా అండి. అలాగే ఆయన దగ్గర నుంచి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్దాం, ఆయన వస్తే ఎలా ఉంటుంది. ఈ రోజున ఈ టాటెక్స్ వేడుకలు ఈ దీపావళి సంబరాలను ఇంత అద్భుతంగా చేస్తున్నందుకు ఈ కమిటీ వారందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ, కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి పిల్లలంతా చాలా ప్రొఫెషనల్స్ లాగా చేయడం, వాళ్ళని ఆ విధంగా తీర్చిదిద్దినటువంటి తల్లిదండ్రులందరికీ నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ మరొక్కసారి మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలతో మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. సెలవు. ఇలా కృష్ణ గారు ఓపెనింగ్ ఎంట్రీ, ఇద్దరు మిత్రుడు హరిబాబు, నేను కామెడీ స్కిట్స్, తర్వాత మిమిక్రీ అన్నారు. సమయానుకూలంగా ఇక్కడ ఉన్నటువంటి లోకల్ టాలెంట్ని ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు ఇంక్లూడ్ చేయాల్సినటువంటి బాధ్యతలు ఉంటాయి, అవన్నీ చూసుకుంటారు కనుక దానికి నేనేం ఫీల్ గాను. ఏదైనప్పటికీ నిజమైనటువంటి ప్రేక్షకుదే వాళ్ళు మీరంతా, మీరందరూ ఉండడం అనేది ఆర్టిస్ట్కి అంతే ఆనందం, దానికి మించినటువంటి ఆనందం మరొకటి ఉండదని మీ అందరికీ తెలియజేస్తూ, సరదాగా ఇప్పుడు మనం ఈ మధ్య కొన్ని సినిమాలు చూసాం, అంటే నేనైతే చూడలేదు. బాహుబలి సినిమా, బాహుబలి సినిమా మీద చాలా సెటైర్లు ఉన్నాయి. అంటే కట్టప్పని, కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపారనేది, దీని మీద ఊరిని సరదాగా మనం ఒక చిన్న బీట్ చేస్తే ఏ విధంగా ఉంటుంది. ప్రభాస్ గారు వచ్చారు, ఆయన ఏదో అడుగుతున్నాడు, దానికి రోసయ్య గారు ఏ విధంగా సమాధానం చెప్పారు, తర్వాత దానికి కృష్ణరాజు గారు ఏం సమాధానం చెప్పారు, ఏంటి ఇందాం. నా వైపు ప్రేమగా చూడాల్సిన మా అమ్మ కళ్ళు దీనంగా చూస్తున్నాయి. నేనెవరో తెలియని ఈ కళ్ళన్నీ నేను దేవుళ్ళ భావిస్తున్నాయి. ఎవరో తెలియని ఆ తల్లింటి మీద గాయాలు చూస్తుంటే నా కడుపు రగిలిపోతుంది. ఎందుకు నేనెవరిని? ఏమిటా అది, నువ్వెవరో నీకు తెలియదా? ఏమిటిదే, ఎవరో పద్ధతి పోడుందా? ఏమయ్య కృష్ణరాజు, మీ వాడు రెండేళ్ళు పై చిలుకు, ఆ సినిమా చేసే అద్భుతమైనటువంటి సినిమా ఇచ్చాడని మేమంతా అనుకుంటూ ఉంటే నేనెవరు నట్టాడేమిటా? ఆయనకు ఒకసారి గుర్తు ఎవరో ఏంటి ప్రభాస్, నాయాలి తెలుగు సినీ పరిశ్రమకి అంతర్జాతీయ స్థాయిలో ఒక రికార్డునిచ్చిన నువ్వు, నీకు నువ్వు ఎవరో మర్చిపోయావా? ప్రభాస్ నువ్వు నా తమ్ముడు కొడుకురా, ఏయ్ మర్చిపోతే ఎలాగిరా, గుర్తు తెచ్చుకో ప్రభాస్. ఏమిటిది వీళ్ళతో గోలు పెట్టే, నేనెవరో మర్చిపోయేటువంటి పరిస్థితి అయినప్పటికీ నేనెవరినే ఇక్కడికి ఎందుకు వచ్చారో నాకు అర్థం కావట్లా. సరే, ఏదేవరప్పటికీ మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియచేస్తూ, ఈ చక్కటి సదవకాశాలు కలగజేసినటువంటి మిత్రులందరికీ నా అభినందనలు తెలియచేస్తూ సెలవు తీసుకుంటున్నా. అందరికీ నమస్కారం. ఇలా సరదాగా రోసయ్య గారు, థ్యాంక్ యూ అండి. ఈ మధ్య మనం చాలామంది కమెడియన్స్ని కోల్పోయాం,
మనందరికీ బాగా ఇష్టమైనటువంటి నటులు, గొప్ప నటులు, మనందరి మనస్సుల్లో సుస్థిరమైనటువంటి స్థానాన్ని పొందినటువంటి నటులు రీసెంట్గా కొండవలస గారు వెళ్ళిపోయారు. కొండవలస గారికి ఒక డౌట్ వచ్చింది, ఏదైతే కట్టప్పని ఎందుకు చంపాడు, కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపారు. ఆయన అడుగుతున్నారు కొంతమంది పొలిటీషియన్ని, కొంతమంది నటుల్ని అడుగుతున్నాడు, వాళ్ళు సమాధానం ఏ విధంగా చెబుతున్నారు. రేటిది రెండేళ్ళు తీసిన సినిమా బ్రహ్మాండంగా ఆడింది. ఈ సినిమాలో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు ఏటో అర్థం కానటువంటి పరిస్థితి. అసలు ఎందుకు చంపెట్టాడు? రేటిది వెంకయ్యనాయుడు గారు వస్తున్నాడు, ఆయన అడుగుదాం. వెంకయ్యనాయుడు గారు, ఇప్పుడు కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో తెలుసా? యా చూడాయినా, ప్రస్తుత పరిస్థితుల్లో మా పార్టీ బీహార్లో ఓడిపోయింది. ఎందుకు ఓడిపోయింది ఏమిటో తెలియక పరిస్థితుల్లో మేము ఉన్నాం నాయన. ఇటువంటి పరిస్థితుల్లో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? లేకపోతే పార్ట్ టూలో కట్టప్ప మీద బాహుబలి ఏ విధమైనటువంటి ప్రతీకారం తీర్చుకుంటాడు, ఇటువంటి ఆలోచన చేసేటువంటి పరిస్థితి లేదు. దట్ ఈజ్ వెరీ క్లియర్. దయచేసి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే పరిస్థితులను బట్టి అడగాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, మరి మా రోజుల్లో మేము ఏ దేశం ఎగినా, ఎందుకు ఆడినా, పొగడరాని తల్లి భూమి భారతిని బట్టి ప్రస్తుత పరిస్థితుల్లో యువత అంతా ఏ వారికి వెళ్ళినా ఎవరు పిలిచినా తాగరాని వినండి తనివిధి అంటున్నారు. ఇటువంటి నీచమైనటువంటి సంస్కృతి నుండి యువత ఏనాడైతే బయటపడుతుందో అప్పుడే మనం మన దేశం బాగుపడుతుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నా. నమస్కారం. రేటిది ఇంతగాండి నేను ఏటి అడిగానా, ఈ నేటి చెప్తున్నాడు. హనుమంతరావు గారు వస్తున్నారు, హనుమంతరావు గారిని అడిగితే ఏట హనుమంతరావు గారు ఎలాగున్నారు, ఇప్పుడు కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు ఏటి? అరే నాయన, నియమ నీకు దండం పెడతారా బాబు, ఇయ్యాల కట్టప్పని బాహు కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపిండి ఏందని నేనేడా చెప్పాడు నాయన. మా పార్టీ ఇవాళ ఎట్లున్నది ఏందని ఆలోచన చేసే పరిస్థితి ఉన్నది. ఇక మా పార్టీని కాపాడుకునేదానికి నా ప్రయత్నం నేను చేస్తున్నారా నాయన. ఇసుంటి టైంలో నువ్వు గిట్లా అది అడిగి నన్ను ఇబ్బంది పెట్టద్రా బాబు, నీకు దండం పెడతా అని ఆయన వెళ్ళిపోయారు. తర్వాత ఈ ప్రశ్న మన బాలయ్య గారికి వేశారు. బాలయ్య గారు ఏ విధంగా సమాధానం? ఏటి బాలయ్య బాబు గారు, మీకైనా తెలుసా ఎందుకు చంపారు ఏటా, మరి చెప్తారా? ఈనాడు అమరావతి నూతన రాజధాని నిర్మాణం చేపట్టడం, మరి హిందూపురంలో ఒక శాసనసభ్యుడిగా ప్రజా సేవలో బిజీగా ఉండడం, అలాగే నా డిక్టేటర్ సినిమా షూటింగ్లో బిజీగా ఉండడం వల్ల ఈనాడు ఈ ప్రశ్నకి సమాధానం చెప్పే సమయం లేదు కనుక అమరావతి నిర్మాణం తర్వాత రా చెప్తా. లేదు, నీకు అంతగా కావాలనుకుంటే పార్ట్ టూ తీసే వరకు ఆగు. అర్థమైందా? ఓపిక లేదనుకో వద్దు. సరదాగా బాలయ్య గారు. అలాగే మరొక హీరో ఎలా ఉన్నారు? అరే నేను నాగార్జునని, మీకు ఎలా తెలుసు? థ్యాంక్ యూ. ప్యాంటెక్స్ వారు దీపావళి వేడుకల్ని ఇంత గ్రాండ్గా చేయడం, ఉదయం నుంచి ఇక్కడ కార్యక్రమాలు జరుగుతున్నా, పిల్లలతో ఇక్కడికి వచ్చి ఇంత ఓర్పుగా మీరు ఇక్కడ కూర్చోవడం, ఇది నాకు చాలా నచ్చింది. ఏది అయినప్పటికీ మీ ప్రోత్సాహం కళాకారుడికి ఎప్పుడు ఉత్సాహాన్ని తీసుకొస్తుందని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్న మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇలా సరదాగా నాగార్జున గారు. మన తెలంగాణ హోంమంత్రి నాయన నరసింహారెడ్డి గారు ఆయన అడిగారు, ఇదిగో నాయన నరసింహారెడ్డి గారు, మరి మన బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు ఏటో మీకు తెలుసా? రే ఏందదే, ఇక ఇలా ఆయన ఎందుకు చంపిండో తెలిస్తే గెలిస్తే అన్నకు తెలుస్తుంది, అంతేగాని ఇక నన్ను గిట్లా అడిగేది లేదు. ఒకవేళ నాకు ఇట్లా తెలిసినా కానీ నేను చెప్పేదానికి రూల్ లేదు కనుక నేను చెప్తాలే.
నువ్వు పోయి ఒక్క పాలు మా అన్నారు అడుగు. ఇలా సరదాగా నాయన నరసింహారెడ్డి గారు. అలాగే మరి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సరదాగా ఈ కార్యక్రమానికి వస్తే విధంగా మాట్లాడతారు. ఈసారి ఎందుకని 4 రోజులు అసలు పడుకోలేదు, పూర్తిగా అనేజీగా ఉంది, కాఫ్ విపరీతంగా ఉంది. దానికి తగ్గట్టే కార్యక్రమాన్ని కూడా చేయడానికి ఇప్పుడు కొంచెం ఇందాకటి మీద ఓపెనింగ్లో మిత్రుడితో చేసినప్పుడు కామెడీ వీటిలో ఉంటే హరి తను చేసేటువంటి కామెడీ తన పంచులు చాలా అద్భుతంగా పేలుతుంటాయి. ఆ పంచులు పేలడానికి కారణం అంటే ఒక క్యారెక్టర్ యాక్టివ్గా ఉంటుంది, మరొక క్యారెక్టర్ డల్గా ఉంటుంది. ఈ క్రమంలో మిత్రుడు చేసేటువంటి ఇద్దరు డ్యూయల్ చేసిన కామెడీ స్కిట్స్ అంటే ప్రధానంగా అతను కాబట్టి అది కామెడీ స్కిట్స్కి, తర్వాత ఇప్పుడు మిమిక్రీకి ఈ ఇది చేయడం జరుగుతుంది. ఈ క్రమంలో రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇరువురు మరి చంద్రబాబు నాయుడు గారు అదే మొదలుగా కేసీఆర్ గారు ఇద్దరు ఏ విధంగా మాట్లాడతారు. చాలా సంతోషం. ఈ రోజున చూస్తూ ఉంటే ఒక మంచి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. టెక్సాస్ తెలుగు సంఘం వారు బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. అదేవిధంగా మనం చూస్తూ ఉంటే తమిళ్లు ఈ రోజున విభజన జరిగింది. విభజనలో పొందుపరిచిన ఏమీ కూడా చేయలేదు, అమరావతి నిర్మాణం చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో మీరందరూ కూడా పాల్గొనాలని చెప్పి ఎన్ఆర్ఐ మిత్రులందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా. ఆ విధంగా మనం అందరం కలిసి బ్రహ్మాండమైన రాజధాని కట్టుకోవాల్సిన అవసరం ఉంది. దానికి కేసీఆర్ గారు వచ్చారు, పెద్ద మనసుతో సహకరిస్తూ ఉన్నారు. ఆ విధంగా మనం కలిసి పనిచేయాలి, పనిలో పోటీ పడాలి. కానీ ఇంకో దారి కాదని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఏదేమైనప్పటికీ కూడా మీరందరూ కూడా సహకరించాలి, రాష్ట్రాన్ని మనం ముందుకు తీసుకుపోవాలని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తూ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలుగుదేశం, జై జనభూమి. ఇలా సరదాగా చంద్రబాబు నాయుడు గారు కేసీఆర్ గారు ఇలా బాబాన్ని పిలిచిండు. అమరావతి రాజధాని శంకుస్థాపన ఇట్లా చేసిండు, నన్ను పిలిచిండు, ఇంటికి వచ్చి పిలిచిండు. ఇంటికి వచ్చి పిలిస్తే పోమా, అందుకని వహించిన. ఇక రాష్ట్రాల కోసం కొట్లాడాం కానీ మనం ఒకటి, అంతా తెలుగులమే. ఏడున్నా తెలుగులో మంచిగా ఉండాలి, రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి. ఈ రాష్ట్రం అభివృద్ధి చేసేదానికి మా వంతు సహాయ సహకారాలు ఇప్పుడు కూడా ఉంటాయని చెప్పినా. ఇంకా ఇంతకనే చెప్పేది ఏందా నాకు తెలియబడతా? ఇదేమైనా పద్ధత? ఇలా సరదాగా కేసీఆర్ గారు థ్యాంక్ యూ అండి. ఇంకా ఎన్ని కార్యక్రమాలు ఉన్నాయో నాకు తెలియదు. సరదాగా మీ అందరితో పాటు మరొక కార్యక్రమం మనం చాలా అంటే నెంబర్ ఆఫ్ షోస్ అన్నీ మీరు చూస్తుంటారు టీవీ 9 ఎవరు గోలవర్త్ కానీ, ఎన్టీవీలో నా వార్తలు నా ఇష్టం, లల్లు బ్రదర్స్ ఇత్యాది కార్యక్రమాల్లో ఎన్నో కంట్రోల్ చేసేటువంటి అవకాశం అలా ఆ వేదిక మీద నాకు దక్కడం, ఎన్నో కంట్రోల్ చేయడం. అలాగే మనం టీవీలు అంటే ఇక్కడ పరిస్థితి నాకు తెలియదు కానీ మనం అటు మన తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే రకరకాల ఛానల్స్ ఈటీవీ ఆటీవీ ఏంటంటే వచ్చారా? వచ్చేసామండి. ఏదో ఐటెంలోకి వెళ్తున్నాను నేను. ఇంతకీ మా మహేష్ చేసేసారా లేదా? ఇంకా చెప్పబోయి మళ్ళీ వచ్చిందనే ఐటెం చేయమంటుంది, అప్పుడే వచ్చి మైకి లాగేసుకుంటుంది. ఏంటిది మళ్ళీ వేసేస్తున్నావు అక్కను? తప్పదండి, ఇది అమెరికా. 3లోకి వచ్చామండి, వెనక్కి అవుతున్నారు. సో అంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ పిలుస్తాం. క్లోజింగ్ విల్ బి యువర్స్ అగైన్. ఓకే. సో ఇప్పటి వరకు నా కార్యక్రమాన్ని ఎంజాయ్ చేసిన మీ అందరికీ, మమ్మల్ని ఆశీర్వదించి మా కళారూపాలని ఎంకరేజ్ చేసిన మీ అందరికీ మనస్ఫూర్తిగా కళాభినందనలు తెలియజేసుకుంటూ ఈ బ్రేక్ మరి పూర్తిగా నాకు తెలియదు కానీ మొత్తానికి మీ దగ్గర సెలవు తీసుకున్న మీ కళాకారుడు రవి భవరి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు మళ్ళీ వస్తున్నారు, సెలవు తీసుకోవట్లేదండి. ఇంకా మరి ఇంకొకసారి వచ్చి మిమ్మల్ని అలరించిపోతున్నారు. మరి మధ్యలో శ్యామలాని చూసి కొంచెం గ్యాప్ వచ్చింది కదా, ఇప్పుడు శ్యామల మీతో ఫన్ గేమ్, 5 మినిట్స్ సింపుల్ గేమ్, బి ఎనర్జెటిక్. యాక్చువల్లీ ఆ గేమ్ ఈ గేమ్ ఆడే కంటే ఒక లైవ్ గేమ్ ఆడేద్దాం మనం.
సో నేను ఇందాక నేను చెప్తున్నాను తన్మయి జ్యువెలర్స్ వాళ్ళు ఒక ఆక్షన్ కండక్ట్ చేస్తున్నారు అని చెప్పి. సో ఆ వెండి కుందులు ఇప్పుడు ఆక్షన్ పెడదాం. సో ఇప్పుడే ఆ వేలం పాట మీ దగ్గరికి వెండి కుందులు పట్టుకుని వస్తారు. సో మీరు వాటిని చూసి మీకు ఎంత పాట పాడాలనిపిస్తే అంత పాట పాడొచ్చు. కీరవాణి గారి పాటలు, దేవిశ్రీ ప్రసాద్ గారి పాటలు కాదండి, వేలం పాటలు. సో ఒకసారి మీరు వాటిని చూసి చేయొచ్చు. అండ్ లాస్ట్ ఇయర్ అయితే ఐ థింక్ లాస్ట్ ఫంక్షన్లోనూ $500 వెళ్ళాయంట ఈ స్పెషల్ వెండి కుందులు. మరి ఈసారి ఎంతకు పోతాయో చూద్దాం. సో కుందులు తీసుకుని వెళ్తున్నారా ఎవరైనా కిందకి? కొంచెం త్వరగా ప్లీజ్. లాస్ట్లో ఏంటి, పాకెట్కి ఫిట్టింగ్ పెట్టారనుకుంటున్నారా? యాక్చువల్లీ టాంటెక్స్ దీపావళి వేడుకలకి వచ్చాము వెళ్ళాము అందరూ చెప్పుకుంటారు, బట్ ఇది గుర్తుగా తీసుకుని వెళ్ళాము అనేది అది ఏ ఒక్కరికో ఉంటుంది. మరి ఆ ఒక్కరు ఎవరో ఇప్పుడు చూద్దాము. కుందులు పైకి పట్టుకోండి. సో ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం, ఈ వింగ్ నుంచి. సో ఒకసారి చూడొచ్చు, మీరు చూసి మీరు ఎంత పాట పాడాలనుకుంటే అంత పాట పాడొచ్చు. సో స్టార్ట్ చేయొచ్చు ఎంతో కొంత అమౌంట్ నుంచి, తర్వాత వాళ్ళందరూ రీచ్ చేస్తారు. ఏమో నేను ఎప్పుడు వేలం పాటలు ఎప్పుడు వెళ్ళలేదండి, ఇదే ఫస్ట్ టైం. అది ఎలా చేస్తారో కూడా నాకు తెలీదు. ఒకసారి చూపించండి వాళ్ళకి, చూడండి అవే కుందులు. సో వాటిని చూసి మీకు ఎంత పాడాలనిపిస్తే అంత పాట పాడొచ్చు. సో ఫస్ట్ యూ గో టు దిస్ వింగ్. వేభా అటు అటు. శ్యామల చిన్న కరెక్షన్, బేస్ పెట్టావా ఏమన్నా? బేస్ ప్రైస్ ఎక్కడి నుంచి పైకి వెళ్ళాలో? అంటే బేస్ ప్రైస్ అంటే మరి మా బడ్జెట్ లో అయితే మరి $3 నుంచి పడతాం మరి. హలో, ఇండియాలో చీర కొనాలంటే ఎంత? చీర దొరుకుతుందండి, 160కి దొరుకుతుంది, 160,000కి దొరుకుతుంది. మరి ఇక్కడికి వచ్చి $3 అంటారేంటి? సరే ఓకే, కొంచెం పెంచుదామండి. ఓకే వీళ్ళు ఆనందం కోసం సరే 3 పావలా. ఓకే బాబోయ్, దేవుడా కదా, దేవుడా. డాలర్ దలక్ష్మి అండి ఇక్కడ. తన్మయ్ జ్యువెలర్స్ ఆయనమ్మ, డైమండ్ జ్యువెలర్స్. వెండి కుందులండి, స్టార్టింగ్ ప్రైస్ నేను ఇస్తాను, మా రేంజ్ తెలియదు కదా మీకు. $500 యూ కెన్. డిజైనర్ సారీ చూపించారా దాంతో పాటు? చీరకి కుందులు కొంటారు మా ఆడస్, మా డాలస్ ఆడవాళ్ళందరూ. ఏమంటారు ఇక్కడ ఫ్రంట్ రో లో ముగ్గురు గుసగుసగుసలు ఆడేస్తున్నారు. చీరిస్తే వెండి కుందులు కొనేస్తారు కదా. వెరీ గుడ్, రెడీ. మీరు ఏం చెప్పారు, కుందులు కొంటే చీరిస్తారా, చీర కొంటే కుందులు ఇస్తారు? చీర కొంటే కుందులు ఇస్తాం. చీర కొంటే కుందులు ఇస్తారు. మరి అప్పుడు చీర చూపించాలి కుందులు కాదు. అక్కడ డిజైనర్ శారీ ఓనర్స్ ఉన్నారు, సెల్లర్స్ ఉన్నారు, వారు ఇప్పుడు చీర కోసం కుందులు కొనిస్తారో కొంటారో చూద్దాం. మీరు ఈ చీర ఎంత కొన్నారు? నేనా? నిజం చెప్పాలి. నిజం చెప్పేనా? వద్దులే, మళ్ళీ ఇక్కడ చాలా కాంపిటీషన్ ఉంది ఇక్కడ మాకు. నేను $100 మనకి తన్మయ్ అడ్రస్ ఇస్తాం, తర్వాత మీరు వెళ్ళి వెరిఫై చేసుకోవచ్చు క్వాలిటీ ఏమంటారు, వెయిట్ అన్ని కూడా. బాబోయ్ ఆడోళ్ళకి వెండి బంగారు షాపింగ్ అంటే ఇప్పుడు తెలుందండి, ఇప్పుడప్పుడే. దూరం నుంచే మరీ టచ్ చేసేయకండి. మరీ టచ్ చేయకూడదమ్మా, ఇవ్వాలి ఇవ్వాలి, త్వరగా త్వరగా ఫాస్ట్. ముందు నంబర్ చెప్పండి అక్కయ్య. గాడ్, అలానే ఉండండి, మాకు మీ దగ్గర చీరల ప్రైస్ ఎలా పెంచాలో ఇప్పుడు అర్థం అవుతుంది. సరే వీళ్ళు వీళ్ళు నాసుకోలే, రూపాయి పావల. ఓకే $501 అంట ఈసారి. ఇటు ఇటు రండి. $501 $501 ఇప్పుడు అన్నాలా నేను? ఒకటోసారి $501 ఇస్తామని చెప్పండి, కొంచెం నిద్రపోయిన వాళ్ళందరూ లెగుస్తారు మాకు. నేను ఎందుకు ఇస్తా, నేను ఇయ్యా. సరే క్యారీ ఆన్. ఎవరైనా ఎవరైనా ఉన్నారా, ఎనీవన్ ఇంట్రెస్టెడ్? $501 కాదు, సినిమాలు లేదా అంటారే, ఒకటోసారి రెండోసారి అని అన్నాలా? అలా ఒకటోసారి $501. ఓకే, ఇటెవరు లేరు అనుకుంటా. అటెళ్ళు ఎవరైనా ఉన్నారా? $501 తన్మయ్ జ్యువెలరీస్.
రెండు వెండి కుందులు. యాక్చువల్లీ దీంతో పాటు డిజైనర్ శారీ కూడా ఉందండి, అది కూడా ఇస్తారంట. 501 శారీ చూపించాలా? మీ ఆయన చూసారా, మొహం చూసారా ఒకసారి? సరే ఆగండి, చూపిద్దాం ప్లీజ్. ప్రేక్షకుల కోరిక మేరకు చీరని కూడా డిస్ప్లే చేయాలి ప్లీజ్. జ్యోతి గారు ఏమండో, జ్యోతి గారు చీర చూపించాలి. ఏంటి చీర చూపించాలా? వస్తుంది వస్తుంది. హలో, చీర తీసుకొస్తారా మాకు కొంచెం? ఇటు తీసుకురండి, నేను చూపిస్తా. చీర చూపించాక $502 అని చెప్పకూడదు, $502 అని కూడా చెప్పకూడదు. ఇప్పుడే అందిన తాజా వార్తమా, ఇవి ఎవరైతే గెలుచుకుంటారో వాళ్ళకి ఈ చీర, చీరతో పాటు $250 కూపన్ అండ్ అలాగే 2 గ్రాముల బంగారు కాయిన్, ఇవన్నీ ఫ్రీ అంట. నిజమేనా? నమ్మొచ్చా? చెప్పింది మీరే మరి. నాకు చెప్పింది నేను ఏం విన్నానో తెలీదు, ఒక్కసారి వెరిఫై చేసుకొచ్చుకుంటా. ఎందుకైనా మంచిది ఈ లోపు 1, 2, 3 చెబుతూ ఉండే వరకు. నరసింహారెడ్డి గారు చెప్పారు, చెప్పేయచ్చని. సో అదండి, ఆ కుందులు గెలుచుకున్న వాళ్ళకి ఈ సారీ బాగుంది, చీర కలరు. సో ఈ చీర తర్వాత $250 కూపన్ అండ్ అలాగే 2 గ్రామ్స్ గోల్డ్ కాయిన్ ఫ్రీ. మామూలుగా లక్ష్మీదేవికి ప్రతిరూపంగా చెప్తూ ఉంటారు బంగారం వెండి. మరి దీపావళి రోజు మరి ఎవరు తీసుకెళ్తారో లక్ష్మీదేవిని ఇంటికి చూద్దాం. అక్కడ 3 అక్కయ్యలు కలిసి $501 అన్నారు. మరి ఈ ఆఫర్ తెలిసిన తర్వాత ఇటు ఏమన్నా స్పందిస్తారా? ఎనీబడి హియర్ దిస్ బింగ్? పాపం రాజా గారు నా ఆవిడ శత విధాలు ట్రై చేస్తుంది, ఆయన ఒప్పుకోవట్లేదు. నో నహి, నేను ఎవరో అంటున్నాడు ఆయన. సరే ఇంకొక డాలర్ పెంచండి, $502 చేయండి పోని. ఏంటి ఆల్రెడీ 99 ఉందా? 400 మీకు నాకంటే ఎక్స్పీరియన్స్ లేదనుకుంటా. పెంచాలండి, తగ్గించకూడదు. త్వరగా ఫాస్ట్గా $501. అగో అటు అటు అటు. ఓకే $503. $503 ప్లస్ శారీ. సో కుందులు, చీర, 2 గ్రామ్స్ గోల్డ్ కాయిన్. ఇందులో మేము కూడా పార్టిసిపేట్ చేయొచ్చా ప్రెసిడెంట్ గారు? ప్రెసిడెంట్ గారు, ఎన్ఆర్ఏ గారు, ఎన్ఆర్ఏ గారు మిమ్మల్ని పిలుస్తున్నారు. శ్యామల గారు, మేము కూడా పార్టిసిపేట్ చేయొచ్చా ఈ ఆక్షన్ లో? ఏమిటండి? మేము కూడా పార్టిసిపేట్ చేయొచ్చా అంటున్నా. రూపాయల్లో కట్టకూడదండి, డాలర్స్ లో మాత్రమే కట్టాలి. హలో, మీరు ఇచ్చేది డాలర్లేగా? అప్పుడు మేము డాలర్లేగా పెడతాం? అబ్బా ఆహా, అచ్చా పర్లేదా, మేము కూడా చేయొచ్చు అంటే. సరే నేను 503.5. అయ్యయ్యో, ఇంకొక $0.5 నేను. డాలస్ వాళ్ళు నాకు తెలిసినంత వరకు 100లు 10లలో ఉండరండి ఎప్పుడు. అవునా? వాళ్ళ హృదయాలు చాలా విశాలం. ఎన్ఆర్యు గారు పెట్టండి ఈ ఈ ఆప్షన్. నేను గెలుచుకుంటానా మీ ఊరు వాళ్ళు తీసుకుంటారా చూద్దాం. మా ఊరు వారు గెలుచుకొని మీకు ఉచితంగా ఇస్తారు. ఏ ఏ బాగుంది ఏదో, ఆ త్వరగా కానిండమ్మా, చీర కూడా బాగుంది. ఓకే $503 కాగిందండి ఆప్షన్. సో ఎనీవన్ రైస్ చేస్తారా ఎవరైనా? $503. ఎనీవన్ గోయింగ్ టు రైస్? చూసుకోండి మరి, 2 గ్రామ్స్ గోల్డ్ కాయిన్ ఉంది, మీరు పెట్టిన దాంట్లో $250 మీకు వెనక్కి వచ్చేస్తుంది. రెండోసారి $503 గిఫ్ట్. అదిగో అదిగో అక్కడ చేయొత్తారు ఎవరు ఎవరు ఎవరు. $504 అంట. $504. యా $504. $504 అని ఎవరు అన్నారో వాళ్ళని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానించి ఆ బహుమతిని తీసుకోవాల్సిందిగా కోరుతున్నా. ఏ అంతేనా? ఏ ఆగండి, ఇంకా చూద్దాం చూద్దాం. అలా ఎలా డిసైడ్ చేస్తారు? ఆప్షన్ 1, 2, 3 చెప్పాలి కదా. $504 ఒకటోసారి. ఓకే 505 బాగుంది. $505. $510 అంట. అమ్మా చెప్పేయడం కాదు, వచ్చి తీసుకెళ్ళాలి డబ్బులు ఇచ్చి. $510. ఓకే ఆహా ఆహా హాహా, ఎంత ఉదార గుణం అసలు. ఏ ఏమైంది, $510 పెంచిచ్చారు మీరు అసలు. మరి వెరీ గుడ్, $510 ఒకటోసారి. $511.
వావ్ ఇంట్రెస్టింగ్ మీటింగ్. మీకు ఇప్పుడు నేను ఒక ఐడియా చెప్తాను, కూర్చోండి. ఇది ఇప్పుడు అప్పుడే తేవలదు. 511 డాలర్లు. ఇంకా నెక్స్ట్. సరే, మీ ఇద్దరికి ఒక చిన్న క్లూ ఇస్తున్నాను. నెక్స్ట్ 1 మినిట్లో ఎవరు రైస్ చేస్తే వాళ్ళదే ఆఫర్. సెకండ్ నాట్ మోర్ దెన్ ఎ మినిట్. చీర నలిగిపోతుంది, జాగ్రత్త పెట్టండి. వెరీ గుడ్. మీరు కొంచెం 511 చేశారు. 511 డాలర్లు ఒకటోసారి, లాస్ట్ 1 మినిట్ ఛాన్స్. 511 డాలర్లు రెండోసారి. 515 డాలర్స్. ఓకే, సూపర్. ఏమండి, ఇండియా వాళ్ళు మనల్ని ఇందుకే అనుకుంటారు, మన వాళ్ళు మనల్ని అమెరికా వెళ్ళాక వెళ్ళి ఇలా తయారయ్యారేంట్రా బాబు. తెలిసిపోయిందా? సారీ, సరదాగా అంటున్నాను. లేదండి, లేదు లేదు. 515 డాలర్స్. 516 డాలర్స్. గట్టి పోటీ ఇస్తున్నారు. మీరు పోటీ ఇస్తున్నారు, ఒక మంచి నంబర్ చూస్ చేసుకోండి. లెట్స్ ర్యాప్ దిస్ అప్ సో దట్ వీ కెన్ హ్యావ్ యా పెర్ఫార్మెన్సెస్ ప్లీజ్. 516 డాలర్స్ ఒకటోసారి. 520 డాలర్స్. సూపర్, మీరు 1 మినిట్ అయిపోయిందో చూడండి. 520 డాలర్స్. 521 డాలర్స్. ఆ చీకటి రాజు ఎవరో కొంచెం వెలుగులో. అవును, యాక్చువల్గా లైట్స్ ఇన్ ద ఆడిటోరియం ప్లీజ్. That's what we are missing here. Can you please switch on the lights in the auditorium? Okay, $521 annarina. Who is going to win? Sari, $250 gift voucher and alane kundulu, 2 grams gold coin. 521 annaru ichcheina okato sari. 22 annara? Yeah. అన్నారా 22 ఎవరైనా? నాకు ఇప్పుడు ఒక మంచి పాయింట్ గుర్తొచ్చింది. దీపావళి రోజు, దీపావళి పండుగ సందర్భంగా ఏదో బంగారం వెండి ఇలాంటి ఏదో కొనుక్కుంటే ఏదో జరుగుద్ది అంటారు. మంచి చెప్పేశాను, ఆల్రెడీ చెప్పేశారు. అంటే ఇప్పుడు కొంచెం గుర్తు చేస్తే ఏమన్నా కొంచెం బిడ్ రైజ్ అవుద్దేమో అని. డాలర్ ధనలక్ష్మి వస్తుంది ఇంటికి. 522. ఓకే, 522 ఒకటోసారి. 525. ఇంకా శ్యామల, నువ్వు రౌండ్ చేసేసి తీసేసుకోవా ప్లీజ్. నో, నా దగ్గర డబ్బులు. 525. మేము ఏమైనా డాలర్లు సంపాదిస్తున్నా అండి? 525 డాలర్లు. 525 ఒకటోసారి. 520 530. బాగుందమ్మా, ఫ్యాన్సీ నెంబర్. ఎవరు వాళ్ళిద్దరిని కొంచెం పక్కకు తీసుకెళ్ళి మనం బిడ్డ సెటిల్ చేసేద్దాం. వద్దు, ఆగండి ఆగండి. ఏ, ఏదన్నా జనాల మధ్యలోనే జరగాలి. 530 డాలర్లు. 530 డాలర్లు ఒకటోసారి. 530 డాలర్లు రెండోసారి. 31. మనం ఇక అందరం జోజోనే ముందు. ఇంకా వాళ్ళకి రికగ్నిషన్లు ఉన్నాయి ఆర్టిస్టులకి, లోకల్ పెర్ఫార్మర్స్. ఇప్పుడు వాళ్ళు ఎంత అన్నారు? 530 ఎవరన్నా పెడతా చేస్తా. 540. యా ప్లీజ్ కమ్. 515. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ కమ్ హియర్. థ్యాంక్ యూ ఫర్ క్లోజింగ్ ఇట్. 540 అన్నారే, వాళ్ళు ఆడుకుంటున్నారు మనతో అంతే. థ్యాంక్ యూ ఫర్ ద గుడ్ రెస్పాన్స్. We really appreciate it. They want to. ఏంటి అక్కడ ఇప్పుడే నాకు కనబడింది, అక్కడ ఎవరు చేస్తున్నారు ఈ నాయిస్ అంతా? బిల్లా గారు, మా పాత ప్రెసిడెంట్ విజయ్ గారు చాలా ఖాళీగా కూర్చొని అక్కడ నంబర్లు ఇస్తున్నారు. 11 డాలర్స్. ప్లీజ్ కమ్. యు వాంట్ టు బై ఇట్ నెక్స్ట్ సెకండ్. వాట్ ఈస్ ద హైయెస్ట్ నంబర్? నంబర్ ఒక్కసారి, మళ్ళీ ఒకసారి లౌడర్గా. ఏ, వాళ్ళు ఇచ్చేయమంటున్నారు. వాళ్ళకి ఇచ్చేయమన్నారా? మీ సహృదయతకి సంతోషం. థ్యాంక్ యూ సో మచ్. ఒక్కసారి మన నరసింహారెడ్డి గారి చేతుల మీదుగా ఇప్పించేద్దాము. అలాగే కుందులు కూడా ఒకసారి తీసుకురండి. అలాగే 2 గ్రామ్స్ గోల్డ్ కాయిన్, 250 డాలర్స్ గిఫ్ట్ వోచర్, అవన్నీ కూడా ఒకసారి తీసుకొస్తే సెట్ ఫుల్ ప్యాకేజ్. మీ వైఫ్ రాలేదండి ఇవాళ? వావ్, వండర్ఫుల్ పెర్ఫార్మెన్స్. అవ్వగానే ఆవిడ చేతిలో పెట్టేయండి. ఇవి కుందులు, ఇది షుడ్ ఐ కాల్ యమునా ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. రండి యమునా, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. ఓకే ఫైన్. ఇందులో ఇది గోల్డ్ కాయిన్ అండి, అండ్ వెనకాల దిస్ ఇస్ ద గిఫ్ట్ కార్డ్, 250 డాలర్స్ గిఫ్ట్ కార్డ్. సో నాకు చెప్పినవన్నీ ఇక్కడే ఉన్నాయి. సో మీరు కూడా అటు వెళ్ళండి. మీకు చెప్పారా ఇంతకీనా ఈ చీర? వెనక నుండి చూస్తుంది ఆయన ఏం చేస్తున్నారు. అసలు ఏం జరిగిందో తెలుసా ఇక్కడ? ఈ చీర, కుందులు, గోల్డ్ కాయిన్, ఏంటి 2 గ్రాములు గోల్డ్ కాయిన్ ఎంత అండి? ఈయన 540 డాలర్ కొన్నారు.
మరి 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 తర్వాత మీ ఇష్టం మీరు ఏం చేస్తారు అటు వెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్ గో ఫర్ ఇట్ ఎన్ఆర్ఏ గారు. సో ప్లీజ్ మీ చేతుల మీదుగా తన్మయి జ్యువెలర్స్ వాళ్ళ తరఫు నుంచి సారీ $250 గిఫ్ట్ వౌచర్, 2 grams గోల్డ్ కాయిన్ అండ్ 2 వెండి కుందులు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. వి అప్రిషియేట్. వెనకాల బాగా పాడిన వాళ్ళకి కూడా థ్యాంక్స్ అండి. వెరీ గుడ్ గుడ్ పార్టిసిపెంట్స్. థ్యాంక్ యూ. బై ద వే ఇందా నుంచి నాకు ఎంఎంఎస్ గారు కూడా కనిపిస్తూ ఉన్నారు. వారి వెనక భీమా పెంట గారు ఉన్నారు. ఎన్ఎంఎస్ గారు కూడా ఇంతకుముందు టాంటెక్స్ ప్రెసిడెంట్. భీమా గారు వన్స్ అపాన్ ఏ టైం టాంటెక్స్ ప్రెసిడెంట్. అక్కడ రాజారెడ్డి గారు ఉన్నారు టాంటెక్స్ ప్రెసిడెంట్. వెనక లాస్ట్ ఇయర్ ప్రెసిడెంట్ విజయ్ గారు, విజయమోహన్ కాకర్ల గారు ఉన్నారు. మీరందరూ 11 గంటల వరకు కూడా ఉండి కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు, మీ సమయాన్ని ఇంకా ఆర్గనైజేషన్కి వెచ్చిస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుతూ నెక్స్ట్ ఒక ఎనర్జెటిక్ పెర్ఫార్మెన్స్ రాబోతుంది. ఆర్టిస్ట్ రికగ్నిషన్, ఎందుకంటే నీ కోసం ఉంటారు, మా లోకల్ వాళ్ళ కోసం ఉంటారు కదా, అందుకని వాళ్ళని ముందు చూపించేసి మిమ్మల్ని పిలుస్తాం. థ్యాంక్ యూ ఫర్ అండర్స్టాండింగ్. ఓకే అండి, వన్ లాస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద ఈవినింగ్, ప్లీజ్ ఎంజాయ్ అండ్ అప్రిషియేట్ దెమ్. తర్వాత ఆర్టిస్ట్ రికగ్నిషన్ ఉంటుంది. అది అయిపోయాక భవిరి గారు, రవి గారు ఇంకా 1-2 నిమిషాలు 3 నిమిషాలు మీకు ఎంత మీరు ఓపికగా కూర్చుని అంతసేపు ఎంటర్టైన్ చేసి విల్ క్లోజ్ ద సెషన్ విత్ ఇండియన్ నేషనల్ యాంథమ్. థ్యాంక్ యూ సో మచ్. ఆడిటోరియం లైట్స్ ఆఫ్ ప్లీజ్. Dada dada.
ఆఫ్ టాంటెక్స్ దీపావళి వేడుకలు. బ్యూటీ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్, ఇంత ఓపిక్గా ప్రోగ్రామ్ మొదలయ్యి లాస్ట్ క్లోజింగ్ ప్రోగ్రామ్ వరకు ఉన్నారు. ఐ రియల్లీ వాంట్ టు అప్రిషియేట్ యూ, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ ఆల్ ఆఫ్ యూ. ఓకే, ఇందులో ఒక చిన్న రహస్యం ఉంది. ఏంటంటే, ఎంతమంది ఇందులో డాక్టర్లు ఉన్నారో చేతులు ఎత్తండి. కమ్ ఫార్వర్డ్ ప్లీజ్. ఎంతమంది ఐటీ ఉన్నారు? అండ్ రిమైనింగ్ వాళ్ళు ఏంటి? మేనేజ్మెంట్. అండ్ యాక్టర్లు ఎంతమంది ఉన్నారు? ఏ, థ్యాంక్ యూ సో మచ్. డాక్టర్స్ అయ్యండి, మీరు ప్రాక్టీసులు చూసుకొని ఈ టైంలో మన తెలుగు వాళ్ళ కోసం ఈ స్టేజ్ మీద పెర్ఫామ్ చేయడం అనేది అమేజింగ్ జాబ్. థ్యాంక్ యూ సో మచ్. మోర్ దెన్ యూ, పీపుల్ ఆర్ రియల్లీ ఎంజాయ్డ్ దిస్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇంకా ప్రోగ్రామ్ లైనప్ అయ్యిందండి, కానీ ఇంటికి వెళ్తే మీరు చక్కగా రెస్ట్ దొరుకుద్దన్న ఉద్దేశంతో ఆర్టిస్ట్ రికగ్నైజ్ చేసి భవరి గారు, రవి గారు ఒక్క రెండు నిమిషాలు మీకు వచ్చి గుడ్ బై చెప్పేస్తారు. విత్ దట్ విల్ క్లోజ్ ద ప్రోగ్రామ్. ప్లీజ్ చీర్ ఫర్ అవర్ ఆర్టిస్ట్ ఆఫ్ టునైట్. శ్యామల గారు, భవరి గారు, రవి గారు, ప్లీజ్ వెల్కమ్ దెమ్. మ్యూజిక్కో గ్యూజిక్కో వాట్ ఎవర్ చప్పట్లో, ప్లీజ్ గివ్ సమ్ ఎనర్జీ అండ్ అప్రిసియేషన్ ఫర్ దెమ్. రవి గారు ప్లీజ్, హరిబాబు గారు, భవిరి రవి గారు, హరిబాబు గారు మన్నించాలి. కంగ్రాట్స్ అండి, చాలా బాగా చేశారు. వావ్, థ్యాంక్. ఏంటి మీ ఒరిజినల్ వాయిస్ తో చెప్తారా, కేసీఆర్ గారు, చంద్రబాబు గారు లాగా చెప్పండి. ఏందమ్మా అంటే అన్నారండి, పుసుకుని ఫీల్ అవుతావు కానీ ఇందాక మిమిక్రీ చేస్తూ ఉంటే మైకు లాక్కొని ఇప్పుడు ఏంది ఒరిజినల్ గోతులొద్దు మిమిక్రీ కావాలంటే ఎంత ఏందిదే ఏందండి కొట్టడం బాబు కొట్టడం గట్టిగా ఆవిడకి. మిమిక్రీలో కొంచెం బాగా చేశానని చెప్పమంటారు, అది చెప్పండి. వైఎస్ రాజశేఖర్ గారి టోన్లో చెప్పండి, మమ్మల్ని మెచ్చుకోండి. ఏమిటా పాటలు ఈరోజున చూస్తా ఉంటే ఒక మంచి కార్యక్రమాలు జరుగుతా. ఈ కార్యక్రమంలో పాల్గొని టాక్టిక్స్ లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా అభినందించడానికి ఈ కార్యక్రమానికి వచ్చేసారు తప్ప ఈ కార్యక్రమానికి ఎటువంటి రాజకీయ దురుద్దేశం లేదని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. తెలుగు వాళ్ళుగా మీరంతా ఇక్కడ ఉండి ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తా ఉన్నందుకు మీ అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇంకా ఎక్కువ మాట్లాడితే మా జ్యోతక్క మైకులాక్కునే పరిస్థితి వస్తూ ఉంది కనుక మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నా. నమస్తే అక్క, నమస్తే చెల్లమ్మ, నమస్తే పాప, నమస్తే నమస్తే. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. నౌ ఇట్స్ టైమ్ వీరిని రికగ్నైజ్ చేయడానికి టాంటెక్స్ ప్రెసిడెంట్ డాక్టర్ ఊరిమిండి నరసింహారెడ్డి గారిని గౌరవంగా ఆహ్వానిస్తున్నాను. అలాగే వారితో పాటు టాంటెక్స్ ఈసీ కమిటీ మెంబర్స్ అందరూ కూడా వచ్చి వీరితో జాయిన్ అయ్యి అప్రిషియేట్ చేస్తూ రికగ్నైజ్ చేయడానికి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. ఎన్ఆర్యు గారు, ఓకే, నా ఎన్ఆర్యు గారు ప్రజెంటింగ్ మెమెంటో టు భవరి గారు ప్లీజ్. థ్యాంక్ యూ. మహేష్ ఆదిభట్ల గారు ఫ్లవర్స్తో సత్కరిస్తున్నారు. ఓకే, కృష్ణారెడ్డి గారు, వెంకట్ గారు, ఓకే, చాలా షార్ట్ కట్లో చేస్తున్నారండి, ప్లీజ్ ఎంకరేజ్ దెమ్. హరిబాబు గారిని గౌరవించవలసిందిగా, ఓకే, వెంకట్ గారు, కృష్ణారెడ్డి గారు, కృష్ణ కోడూరు గారు, ప్రవీణ్ బిల్లా గారు ఫ్లవర్స్ ఇస్తున్నారు. ప్లేక్ ప్రెసిడెంట్ ఎలక్ట్ సుబ్బు గారు ప్రజెంట్ చేయబోతున్నారు. థ్యాంక్ యూ. నౌ ఇట్స్ టైమ్ ఫర్
the beauty of the evening, Shyamala. See, inta mandi vellakonda wait chestunnaru Shyamala. వారిని గౌరవించవలసిందిగా శారదా సింగ్ రెడ్డి గారిని లక్ష్మీపాలెట్టి గారిని కోరుకుంటున్నాను. చేసేస్తున్నారు. నెక్స్ట్ శ్రీలు మండిక్ గారు ఫ్లవర్స్ ఇస్తున్నారు. కృష్ణారెడ్డి గారు అవార్డ్ ఆఫ్ అప్రిసియేషన్ మెమెంటోని ఇవ్వబోతున్నారు. ఓకే కృష్ణ గారు, మీరు ఇవతలకు వస్తే నేను కూడా వెళ్ళి కొంచెం మీరు చదువుతానంటారా? చెప్పాలని ఏదన్నా అనిపిస్తుందా మీకు? చెప్పేస్తారా? తప్పకుండా జ్యోతి గారు, చదివిన తర్వాత మీకు ఇస్తాను పిక్చర్ దిగ. తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సస్ టెన్టెక్స్ అవార్డ్ ఆఫ్ అప్రిషియేషన్ ప్రెజెంటెడ్ టు శ్యామల యాంకర్ అండ్ యాక్ట్రెస్ విత్ కంగ్రాచులేషన్స్ అండ్ సిన్సియర్ థ్యాంక్స్ ఫర్ కంట్రిబ్యూషన్ టువర్డ్స్ ది సక్సెస్ ఆఫ్ టెన్టెక్స్ దీపావళి వేడుకలు 2015 హెల్డ్ ఆన్ సాటర్డే నవంబర్ 14, 2015 ఎట్ ఎర్వింగ్ హై స్కూల్ ఎర్వింగ్ టెక్సస్ యుఎస్ఏ గవర్నింగ్ బాడీ 2015 తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సస్ టెన్టెక్స్ నవంబర్ 14, 2015 డాలస్ టెక్సస్. థ్యాంక్ యూ. నాకు స్కూల్లో రోల్ నెంబరు, బెంచ్ నెంబరు, పోస్టల్ అడ్రస్ మొత్తం అన్నీ చెప్తున్నట్టు అనిపించింది. బట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ. బట్ నవంబర్ 14 ఇస్ మెమరబుల్ డే. యా, అండ్ ఇప్పటి వరకు ఇక్కడ ఉన్న ఈ ప్రోగ్రామ్ చూసిన వాళ్ళందరికీ కూడా హ్యాపీ చిల్డ్రన్స్ డే. సారీ, స్టార్టింగ్ చెప్పాలనుకున్నాను, మొత్తానికి లాస్ట్ చెప్తున్నాను. ప్లీజ్ డోంట్ మైండ్ బ్యూటిఫుల్ కిడ్స్, హ్యాపీ చిల్డ్రన్స్ డే. ఐ థింక్ యూ ఎంజాయిడ్ యువర్ డే. నా సైడ్ నుంచి టుడే నా యాంకరింగ్ మీ గిఫ్ట్ అనుకోండి. థ్యాంక్ యూ సో మచ్. అయితే ఈరోజు కార్యక్రమానికి శ్యామల గారే కాకుండా స్థానికంగా సంధ్యా మడ్డూరి గారు, అలాగే విభ గారిని కూడా సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. విభా గారికి మన కోశాధికారి కృష్ణవేణి శీలం గారిని పుష్పగుచ్చంతో గౌరవించవలసిందిగా. అయితే ఈ కార్యక్రమానికి మన సాంస్కృతిక సమన్వయకర్త తమ జట్టుతో అలు పెరుగుని శ్రామికురాల్లాగా చక్కగా సమన్వయం చేసి మన తెలుగువారికి అందరికీ దీపావళి వేడుకలను చక్కగా ప్రసాదించినందుకు వారికి సభాముఖంగా కృతజ్ఞతలు తెలుపుతూ జ్యోతివనం గారిని కూడా మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య అభినందిస్తున్నాను. మా పూర్వాధ్యక్షుడు కాకర్ల విజయమోహన్ గారిని జ్యోతివనం గారికి పుష్పగుచ్చంతో నాకు అనిపిస్తుంది నాకు కూడా అలాంటి అవకాశం భవిష్యత్తులో వస్తుందని. థ్యాంక్ యూ జ్యోతి గారు హియర్. వా, ఇదేంటండి ఇంత సర్ప్రైజ్ చేసేసారు నన్ను. వెరీ నైస్. దిస్ ఈజ్ ఆల్ కలెక్టివ్ ఎఫర్ట్ అండి. మీరు చూస్తుంది ఒక టాంటెక్స్ కల్చరల్ చైర్గా నేను ఫ్రీడమ్ తీసుకొని ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తున్నప్పటికీ కూడా నాకు కూడా ఉన్న టీమ్ మెంబర్స్ ఎఫర్ట్, అలాగే నిరంతరం మనకెవ్వరికి కనిపించకుండా ఎంతోమంది టాంటెక్స్కి వాలంటీరింగ్ చేస్తున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా వారు కూడా వచ్చి వాలంటీర్ చేస్తున్నారు. వీళ్ళందరూ కాకుండా స్పాన్సర్స్ ఎంతో ఫండింగ్ చేస్తున్నారు. వీటన్నిటితో ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలని తెలుగు కమ్యూనిటీకి అందించే అవకాశాన్ని టాంటెక్స్కి ఇస్తున్నారు. అలాగే టాంటెక్స్ కూడా సర్వీస్ ఓరియంటెడ్ కార్యక్రమాలు ఎలాంటివి చేయాలన్న మన తెలుగు వారికి ముందుగా ఉంటుంది మన లోకల్ ఆర్గనైజేషన్ ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం. మరి ఈరోజు దీపాల వేడుకల్ని ఇంత ఘనంగా జరుపుకోవడానికి ముఖ్య కారణం మీరందరూ. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు వన్ లాస్ట్ ఐటెం అండి, వోట్ ఆఫ్ థ్యాంక్స్. ఫార్మల్గా నేను చెప్తున్నాను, మామూలుగా నా మనసులోంచి మాటలు, బట్ ఫార్మల్గా ఈ ఈవెంట్ని కోఆర్డినేట్ చేయడానికి కల్చరల్ టీమ్తో పాటు అన్ని టీమ్స్ని, ఫుడ్ కమిటీ, కల్చరల్ కమిటీ, ఆడియో వీడియో మీడియా ఇలాంటి ఎన్నో కమిటీలని అందరితో మాట్లాడుతూ ఈవెంట్ని కోఆర్డినేట్ చేస్తున్న ఈవెంట్ కోఆర్డినేటర్ ఈసారి కృష్ణ కోడూరు గారు. వారికి కూడా ఒక్కసారి కరతాళతో అప్రిషియేట్ చేస్తూ వారు వోట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తారు. చెప్పగానే నేషనల్ యాంథమ్, యూ ఆల్ కెన్ జాయిన్ ఫర్ ద నేషనల్ యాంథమ్ అండ్ విల్ కంక్లూడ్ ద ఈవెంట్. డెలాస్ తెలుగు ప్రజలందరికీ కూడా
దీపావళి శుభాకాంక్షలు అండి. మీరందరికి కూడా ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. మీతో పాటుగా మీ పిల్లలు, మీ పిల్లలు మీకు శిక్షణ ఇచ్చినటువంటి గురువులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మీరు పోషకదాతలు లేకపోతే మేము ఈ కార్యక్రమాన్ని చేసేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో కూడా మీరందరూ కూడా ఇంతకన్నా కూడా ఎక్కువగా ఈ కార్యక్రమాలకు హాజరవుతూ మీరందరూ కూడా పోషకదాతలుగా మారి ఉత్తర టెక్సస్ తెలుగు సంఘాన్ని పోషిస్తారని చెప్పేసి ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం జీఓబీ తరపున ప్రత్యేకంగా విన్నవిస్తున్నాము. అలాగే ఈ కార్యక్రమానికి భోజన పండుగ భోజనము ఇచ్చినటువంటి ప్యారడైజ్ వారికి, మరి అరవింగ్ స్కూల్ యాజమాన్యానికి, అలాగే మీడియా పార్ట్నర్లు దేశీ ప్లాజా, టీవీ 5, టీవీ 9, ఐనా టీవీతో పాటుగా సివిఆర్, టీవీ 6, ఫోటోగ్రఫీ బాంబే ఫోటోగ్రఫ్ వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఇకపోతే చివరిగా మీ అందరికి కూడా మీ సమయాన్ని వెచ్చించి వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి జీవోవర్కి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలుపుతున్నాను. అలాగే ఆడియో వీడియో థామస్ మాథ్యూ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ కృష్ణ గారు. కృష్ణ గారిని పూలతో సత్కరించవలసిందిగా సునీల్ దేవిరెడ్డి గారిని కోరుకుంటున్నాం. అయితే తెర వెనుక నుండి అక్కడ రఘురామ్ బుర్ర, బాల గణపరపు మీ అందరికీ మంచి శబ్దాన్ని అందించినటువంటి వారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. అయితే ఈ కార్యక్రమానికి చాలామంది సేవకులు మీరు బయట డైనింగ్ హాల్లో కానీ బయట రిసెప్షన్ ఏరియాలో కానీ పనిచేశారు, వారికి కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. వన్ గ్రూప్ ఫోటో, లెట్స్ స్ప్రెడ్ అవుట్. అవగానే వోట్ ఆఫ్ మేమంటారు, నేషనల్ యాంథమ్, ఇండియన్ నేషనల్ యాంథమ్, జనగణమన. జనగణమన దినాయక జయ హే భారత భాగ్య వితాత, పంజాబ సింధు గుజరాత మరాత, ద్రావిళ ఉక్కల వంగ, వింజ హిమాచల యమునా గంగ, ఉక్చల జల శితరంగ, తబ శుభ నామే జాగే, తబ శుభాశిష మాగే, జాగే తబ జయ కాదా, జనగణ మంగళ ద్రాయక జయ హే భారత భాగ్య వితాత, జయ హే జయ హే జయ హే జయ 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 హే జయ హింద్. క్షమించాలి, నేషనల్ యాంథంలో మధ్యలో బ్రేక్ వచ్చింది, మన్నించాలి, ఎందుకంటే అది నిజంగా దాంట్లో పొరపాటు చేస్తే క్షమించాలి. ఐఎమ్ వెరీ సారీ అండ్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మరొక్కసారి. ఇప్పటి వరకు మీరు ఉండి ఈ కార్యక్రమాలను ఆదరించి విజయవంతం చేసిన అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ హ్యావ్ ఎ వండర్ఫుల్ నైట్ అండ్ గుడ్ నైట్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ సేఫ్ డ్రైవ్.